నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది షర్మిలక్ ఓకే రీసెంట్ కామెంట్స్ షర్మిలకి కౌంటర్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు సో కాబట్టి షర్మిలకి కౌంటర్ ఇద్దాం ఆమె లేటెస్ట్ ఏం కామెంట్ చేసింది అది మాట్లాడదాం అదే మెయిన్గా మాట్లాడదాం అంతకంటే ముందు ఈ అదేవిధంగా కేటీఆర్ కూడా నోరు వారేసుకుంటున్నాడు కేటీఆర్ గురించి మాట్లాడదాం అదేవిధంగా హరీష్ రావు ఓకే సో హరీష్ అంటే మెయిన్గా షర్మిలా ఎక్కువసేపు మాట్లాడదాం కానీ ఈ హరీష్ రావు వీళ్ళంతా తిక్కన కొడుకులు అన్నట్టు సో వాళ్ళు కూడా ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నారు నేను కూడా ఉన్నా అని చెప్పడానికి ఇస్తున్నారు అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడరు కానీ పొద్దుగాళ్ళు లేస్తే నోరు వారేసుకుంటున్నారు చూద్దాం ఓకే సో ఈయన ఈయన పేరు మనకు తెలుసు కదా హరీష్ రావు ఓకే ఏ ఏమంటుండో సౌతా ఏమంటున్నాడు కాంగ్రెస్ ముసుగులో టీఎస్కు మళ్ళీ చంద్రబాబు అంటే తెలంగాణకు మళ్ళీ చంద్రబాబు అర్థం ఓటి ఆయనే ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు షర్మిల గారు తెలంగాణకు రావచ్చు అంట తెలంగాణలో పార్టీ పెట్టొచ్చంట అంట తెలంగాణ వద్దన్న షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడచ్చు అంట చంద్రబాబు నాయుడు ఎవరైనా ఏసీకి ఎక్కడైనా ఉండొచ్చు ఓకే ఆంధ్రప్రదేశ్లో పరిపాల పరిపాలన చేసిండు మళ్ళీ చేసే ప్రయత్నం మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తున్నాడు యాజ్ సింపుల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వచ్చి ఏం చేస్తలేరు కానీ షర్మిలెక్క మాత్రం వస్తుంది తెలంగాణ కోడలని వస్తుంది మేము చూసుకుంటా కూర్చోవాలి అరే హరీష్ రావు నా కొడక షర్మిల మీద ఎందుకు మాట్లాడవురా నాయన చంద్రబాబు నాయుడు అంటేనేమో ఉత్సవాడుతుంది వీళ్ళకి చంద మీ మామకి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే రా నాయన నీ బామ్మారిది పేరే తారక రామారావు ఓకే హరీష్ రావు అట్లా హరీష్ రావు సో అట్లాంటిది చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తుండను మరి షర్మిల మీద ఎందుకు మాట్లాడు ఈ దరిద్రుడు ఆలోచించండి ఈ దరిద్రుడు తెలంగాణలో ఏమవుతుంది పైసలు ఏడికి పోతున్నాయి చెప్పాడు వెలాసిటీలా దొబ్బుక తిన్నాడు ఓకే ఎన్ని పైసలు దొబ్బు తిన్నాడు వాడు సిద్ధిపేట గట్టిం చేసింది వంద కోట్లు కూడా లేవు యాభై నుంచి వంద కోట్లు అయితే ఎక్కువ ఓకే దాన్ని ప్రచారం చేసుకుంటే ఎక్కువ ఉన్నది వాడు అపోజిషన్ వాళ్ళని ప్రచారం చేయనియాడు ఆడ సిద్దిపేటలో సో ఇట్లాంటి దరిద్రుడు షర్మిల గారి మీద ఒక్క మాట మాట్లాడు చంద్రబాబు నాయుడు మీద మాత్రం ఎగురెగిరి పడతారు ఎగురెగిరి పడతారు దొంగనా కొడుకులు వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే తెలుగుదేశం రా నాయనా అందుకే అంటే నా వేస్ట్ నా కొడుకులు ఉన్నారని చెప్తున్నా సో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కావడంపై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణకి తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని అన్నారు అరే తిక్కన కొడక నీ ఎక్కువ మంది హరీష్ రావు మిస్టర్ హరీష్ రావు ఎక్కువ మంది టీడీపీ ఉన్నది టీఆర్ఎస్లో ఓకే మీ మామ టీఆర్ఎస్ నుంచి వచ్చిండు మీ మామ కాంగ్రెస్ నుంచి వచ్చాడు నీ బామ్మర్ది పేరు ఎన్టీ రామారావు తారక రామారావు ఓకే ఆంధ్ర ఆయన నలభై ఏళ్ళు సిద్దిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ జరిగితే ఎనిమిది సార్లు అంటే నలభై ఏళ్ళు టీడీపీ జెండా మీద కప్పుకొని గెలిచిండు ఓకే అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ తోక బెత్తడు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చినాక నేను బడ్జెట్లు పెరిగినాయి ఫ్లైఓవర్స్ కట్టిరని మీ మామనే ప్రచారం చేసిండు ఓకే మీ మామనే ప్రచారం చేసిండు ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎర్రబల్లి దాకరావు ఎన్ని నుంచి వచ్చిండ్రాత్తనా కొడుక ఇంక అర్థమైతే లేదు ఈ హరీష్ రావు అనే చెత్తనా కొడుక్కి ఎర్రబల్లి దేకర హరీష్ రావు చూడు ఓకే ఈడు మంత్రి ఎర్రబల్లి దాకరావు ఎల్మోడు ఓకే ఓటుకు నోటు కేసులు ఈడే దొరికిచ్చిండు ఈ నుంచి హరీష్ రావు ఏడు నుంచి వచ్చిండ్రీడు తెలుగుదేశం కాదా మీ నుంచి వచ్చిండు తెలుగుదేశం కాదా నోరు కి ఎట్లో వస్తారన్న మాట్లాడా రావు తాంధ్రోళ్ళ పార్టీ ఎవరయ్యా నువ్వు మంత్రి అయ్యావా ఎవరి భిక్ష ఎవరి భిక్ష చంద్రబాబు గారి భిక్ష పెడితే సైకిల్ గుర్తి మీద గెలిచి మంత్రి అయింది నువ్వు కాదా మేమన్న సుఖపడ్డామా ఆ రోజు నేను కూడా ఎనభై మూడు ఎమ్మెల్యే పోటీ చేశాను నేను ఓడిపోయాను కేసీఆర్ కూడా పోటీ చేసి ఓడిపోయాడు రెండోసారి గెలిస్తే మమ్మల్ని కాదని నీకు మంత్రి ఇచ్చాడు మంత్రి ఇస్తే ఒక అసమర్థత మంత్రి కాబట్టి తీసేశారు నువ్వు తెలుగుదేశం జెండా మీద బతికింది కాదా ఈ కొడుకుకు ఆ రోజు మన మహాత్ముడు ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద పడేసి నా కొడుకు పేరు నందమూరి ఏమన్నా తారక రామారావు పెట్టుకున్నాడు నీ కొడుకు పేరు ఆంధ్రుల పేరు ఎట్లా పెట్టుకున్నావు సిగ్గు లేదు నీకు ఎలా ఆంధ్ర పార్టీ అంటావు ఈ బతుకుకు అర్థం ఒకసారి ఆలోచించాలి ఆంధ్రుల పార్టీ అయితే ఒక ఆంధ్ర నాయకుడు నందమూరి తారక రామారావు పేరు ఎందుకు పెట్టుకున్నావు సిగ్గు లేకుండా మర్ఫీ పేరు దయచేసి శ్రీకాంత చోటు పెట్టు పెట్టుకో దయచేసి మాట్లాడేటప్పుడు ఆంధ్ర పార్టీ అంటే కార్యకర్తలు కళ్ళబట్టి కుందవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉన్నది అర్థమైందా మిస్టర్ హరీష్ రావు ఓకే ఇప్పుడు మంత్రి ఇవ్వాల టిఆర్ఎస్ లో ఇట్లా ఏడు ఎనిమిది మంది ఉన్నారు అర్థమైందా గంగుల కమలాకర్ ఎన్ని నుంచి వచ్చిండు మిస్టర్ హరీష్ రావు చెప్పు ఓకే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో తిరగని అన్నాడు కేసీఆర్ని యాడికేళ్ళు వచ్చిండు చెప్పు మిస్టర్ హరీష్ రావు అర్థమైందా ఇంకా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాకుండా నేను చెప్తున్నా ఇంద్రకరణ్ రెడ్డి ఎన్ని నుంచి వచ్చిండు మీ అయ్యకి సొంతంగా పార్టీ పెట్టుకొని గెలిపించే సత్తా లేదు అర్థమైందా టీడీపీ ఖాళీ కాకముందు యాభై మంది పోటీ చేస్తే పట్టుమని పది గెలవకపోతుండే ఆ పదిలో కూడా ఓడి ఉండకపోతుండే అది టీఆర్ఎస్ మీ మామ పరిస్థితి పొద్దుగాళ్ళు లేస్తే పక్క పార్టీలను తెచ్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మీ వెల్మోళ్ళు మీ నోరుకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంటే వెనకట ఆ బరివత్తల బతుకమ్మలు ఆడిచ్చు మళ్ళీ ఇవాళ ఇవాళ మళ్ళా మీ దొరలు మమ్మల్ని ఎనకట్లేక అన్ని కాలంలో తీసేసి ఉన్న భూములు జాగలని గుంజుకుంటుంటే మేము చూస్తుంటే కూర్చోవాలన్నా మళ్ళా బరువత్తల బట్టలు ఆడిచేదాకా చేస్తావు పంతొమ్మిది వందల నలభై ఎందుకంటే ముందు ఏ తెలంగాణ ఉందో గది చేసుకొస్తాడంట మేము చూసుకుంటా కూర్చుంటాం మారా అప్పుడు గడియలుండే ఇలా ప్రగతి భవనానికి గడి కట్టుకున్నావు మిస్టర్ హరీష్ రావు ఓకే వీ డు నాట్ టాలరేట్ మా పూర్వీకులను మోసం చేసిరేమో మేం మళ్ళీ మోసపోం ఓకే షర్మిల మీద ఎందుకు మాట్లాడవురా నాయన అరే కేటీఆర్ లుచ్చనా కొడక అరే హరీష్ రావు చెత్తనా కొడక అరే కేసీఆర్ అనేది దరిద్రుడా ఎందుకు మాట్లాడు వై డు వై యు నాట్ రెస్పాండ్ సేమ్ వే టు షర్మిల గారు ఓకే ఆమె తెలంగాణ వద్దన్నది ఆమె వీడియో కూడా చూద్దాం ఈ చెత్తనా కొడుకులకి అర్థమైతే లేదు ఆమె మనరా తెలంగాణ చెత్తనా కొడుకులరా అర్థమైతే లేదురా ఆమె ఏమన్నదా తెలంగాణ మొ ఇప్పటి వరకు ఆమె ఏడ ఓటేసిందో చెప్ప చెప్పండి ఇప్పటి వరకు ఆమె ఏడ ఓటేసింది ఏడ ప్రచారం చేసింది ఎవరికి అగెన్స్ట్గా ప్రచారం చేసింది ఏడున్నది ఇవాళ నా తెలంగాణ అని కథలు చెప్తా అంటే మనం వినాలనా నిన్నగాక నిన్న ఇడుపుల బాయకు పోయింది వాళ్ళు అయ్యే చచ్చిపోతే ఈ తెలంగాణ కదా తెలంగాణ కోడలు కదా తెలంగాణలోనే ఇంకో సమాధి కట్టుకో లేకపోతే తెలంగాణలోనే ప్రార్థించు ఏడికి పోయింది నా ఎవరికి చెప్తున్నారా పొద్దుగాళ్ళు వేస్తే అంత తెలంగాణ ప్రజలు అంత ఇడ్డోళ్ళు అయిపోయినరా పొద్దుగాళ్ళు వేస్తే మా చెవులలో తా ఒకడు తామర పువ్వులు ఒకడేమో కార్లు ఎక్కిస్తాడు మా మీదకి వెళ్ళి ఇక ఈమె 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 గుర్తయిందో అక్కడైతే ఫ్యాను ఓకే మరి ఈమె గుర్తయిందో సో పొద్దుగాలు లేస్తే అరే ఆయన కా రేవంత్ అన్న కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు కప్పుకొని నాలుగేళ్ళ కప్పుకున్న తర్వాత మరి పార్టీ అది భూస్థాపితం తెలంగాణలో పార్టీ ఇదే చచ్చి లేని ఆల్మోస్ట్ లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు అని ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆల్మోస్ట్ చచ్చిపో లేని పరిస్థితులు ఏం చేస్తారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతారు ఆల్టర్నేటివ్ రేవంత్ అన్న అదే చేసిండు సీతక్క అదే చేసింది నా కొడుకులారా మీ పార్టీలలో వేరే వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని నీకు మెజారిటీ వచ్చినాక కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చెత్తనా కొడుకులారా మీ గురివింత గించే సామెత మీకే అప్లై అవుతుంది మీరు మళ్ళా పక్క కాంగ్రెస్ విమర్శించే స్థాయిలో ఉన్నారా మీరు చెత్తనా కొడుకులారా అరే ఏదైనా ఒక ఎథిక్స్ ఉంటాయి మోరల్స్ ఉంటాయి ధర్మబద్ధంగా మాట్లాడారా ఈ మేం మాట్లాడుతుంది ఈ షర్మిల చూద్దాం ఆమె ఆమెదే మెయిన్గా చూద్దాం కానీ ఇది ఒకటి చూద్దాం ఆమె నిన్ననే నిన్ననే ఎక్కువ రోజులు కూడా కాలే అడికి పోయింది ఇడుపుల బాయకు పోయింది నిన్న ఓకే షర్మిల షర్మిల గారు అదేవిధంగా ఇందిరా శోభన్ ఓకే సో ఆడేం మాట్లా మాట్లాడు ప్రార్థనలు చేసింది తర్వాత ఏం మాట్లాడినో అది కూడా చూద్దాం ఆమె పక్కకున్నద తెలంగాణ వీళ్ళంతా తెలంగాణ కొండ రాఘవ రెడ్డి ఇలా రాజకీయ నిరుద్యోగంలో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఓకే సో ఆమె కాబోయే తెలంగాణ సీఎం అంట సుశీరా ఇక చెప్పండి అక్క అక్క చెల్లి ఒక రాజ్య ఒక స్టేట్ వెళ్తుందంట అన్న ఒక స్టేట్ వెళ్తాయంట మేమేం చేయాలరా కదా నాకు అర్థం కాదు తెలంగాణ దానికి అర్థమైంది సోనియా గాంధీ ఇచ్చిన దానికి అర్థమైంది ఇంతమంది దానికి అర్థమైంది తెలంగాణ ప్రజలారా ఆంధ్ర ప్రజలారా ఆలోచించండి ఎవరి నిబద్ధత ఏంది ఎవరు ఎవరు ఎందుకు వస్తున్నారు వాళ్ళ వెనకాల ఉన్న కథలేంది ఆలోచించండి ఆమెనే చెప్పింది కదా చూడండి అర్థమైందా తెలంగాణ ప్రజలారా మై స్వీట్ తెలంగాణ అని ఎందుకంటున్నది శివాన్ శ్రీ బిక్రమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హైదరాబాదులో పైసలు బాగున్నాయి కోటి ఇరవై లక్షల మందో కోటిన్నర మంది హైదరాబాదులు ఉంటారు హైదరాబాదులో బాగా పైసలు ఉన్నాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కాబట్టి దోసుకోవడానికి వచ్చింది ఆమె వాళ్ళ అన్న దోసుకున్నాడు ఈమె దోసుకుంటుంది మళ్ళీ వీళ్ళ అమ్మ ఎట్లా చెప్తుంది తెలుసా చాలా నా బిడ్డలు అమాయకులు చెప్తుంది ఆమె ఆమె కూడా చూద్దాం ఆకులు రాలతాయి రాజశేఖర రెడ్డి గారు కాని ఆయన బిడ్డలు కాని దొంగలు కాదు గజ దొంగలు అంతకంటే కాదు ఆకులు రాలే సార్ కనపడుతుందిగా అర్థమైందా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎట్లా సమర్థిస్తున్నది ఆయన తులసి తులసి రే తులసిరెడ్డి ఆయన చెప్పిండు ఏ ఒబులాపురంగళు ఇంకా ప్యాలెస్లు ఏమేం ఏమేమి సంపాదించారు అప్పుడు అవన్నీ చెప్పడం జరిగింది ఓకే సో ఇది పరిస్థితి ఆలోచించండి సో ఆ క్రమంలో హరీష్ రావుకి ఏం చెప్తున్నా అంటే ఎక్కువ మంది టీడీపీలు ఉన్నది ఆయన ఓకే హరీష్ రావు చదువు రాకపోతే మీ మీ అందరిని చూసుకో ఓకే ఎంతమంది టీఆర్ టీడీపీని ఖాళీ అయినాక ఎడికి వచ్చి ఎక్కువ మంది టీఆర్ఎస్నే ఉన్నారు చెప్తాను నాకు కొడుక ఓకే కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు హరీష్ రావు ఓకే అదేవిధంగా గాడు వాడు నోరు వారేసుకుంటున్నాడు ఓకే వాన్ వానిది కూడా వానికి సమాధానం చెప్పినాం కానీ మళ్ళా మళ్ళీ వాడి అంటే నోరు ఆగుతలేదు ఎక్కడో చోట ఆగాలి వానికి చెప్పుదాం వాని వాన్ కథ కూడా చెప్పుదాం ఓకే అంటే ఒక విషయం మీద పరిజ్ఞానం లేకుండా నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే కోపం వస్తుంది అందుకని నేను మాట్లాడుతున్నా అది వీళ్ళిద్దరికి మాట్లాడినాక హరీష్ రావు కేటీఆర్ మాట్లాడినాక అసలు కే షర్మిల గురించే ఎక్కువ మనకి టైం కేటాయిద్దాం కేసీఆర్ స్థాయి ఏం తెలుసా గోనె ప్రకాశ్ రావు అని అడుగు చెప్తాడు ఓకే తిండి లేకపోతే ఐదు రూపాయలు అన్నా ఇ అని చెప్పి తీసుకో తీసుకొని తిన్నాడు ఓకే ఆ సిద్దిపేట బస్ స్టాండ్లో వాడు పడుకున్న వాళ్ళ దగ్గర నుంచి బీడి బీడీ తీసుకున్నాడు ఇది కేసీఆర్ స్థాయి ఓకే కేసీఆర్ స్థాయి అది ఓకే తెలంగాణ భవన్ కట్టడానికి ఆంధ్రాలో అందరు నిలబడతామని బెదిరించి తెలంగాణ భవన్ కట్టిండు అది కేసీఆర్ స్థాయి ఓకే చెత్తన కొడుక అర్థమైందారా సోనియా గాంధీతో ఎట్లా ఫోటోలు ఉన్నాయి చూపెడతాం ఆమె కాళ్ళ దగ్గర ఉండేయుడు మళ్ళీ గాడికే పోతాడు చూడు చెత్తనా కొడుక కేటీఆర్ ఓకే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అసలు కరెక్ట్ మాకు అర్హత లేదు ఎందుకంటే పాస్పోర్ట్ బ్రోకర్ చెత్తనా కొడుకు గురించి ఎందుకు మాట్లాడుతాం గలీ గట్లాంటి నా కొడుకుని ఎందుకు ఎన్నుకుంటున్నారా అని అడుగుతున్నాం ప్రజల్ని ఈ ప్రజల చిన్న చిన్న చిల్లరకులు వంగకడి ఇటు పాస్పోర్ట్ బ్రోకర్ గాడు చెత్తనా కొడుకు లుచ్చనా కొడుకు పొద్దుగాలు వేస్తే మందు తాగుతాడు వానికి ఏ విషయం మీద అవగాహన లేదు గట్లాంటి ఎందుకు ఎన్నుకుంటారా మంచి వాళ్ళని రా ఒకడు క్రిమినల్ ఉన్నాడు వారి మీద నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ కేసులే ఇరవై ముప్పై ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి క్రిమినల్ అని అబద్దాలు చెప్పేటోళ్ళని తుపాకీ రాములని పొద్దుగాళ్ళు వేస్తే మన ఎమోషన్ సెంటిమెంట్స్ తోటి ఆడుకున్న వాళ్ళని మన పైసలు దోసుకునేటోళ్ళని మన భూములను కబ్జా చేసేటోళ్ళని చెత్తనా కొడుకులను ఎందుకు ఎన్నుకుంటారా మంచి వాళ్ళని ఎన్నుకోనరా అని జలాడుతున్నాం కాలు మొక్కి కాలు మొక్కుతున్నాం అన్ని చేస్తున్నాం ఈ ఎడ్డి ప్రజలకేమో అర్థం కాదా గచ్చిల్లరికి అమ్ముడు పోతారా వాడు ఎవడన్నా ఎవడైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ కవిత ఇల్లే నూట యాభై కోట్లు ఉంటుందట అన్ని ఇంపార్టెంట్ అంట బంజారాయల్స్లో ఇల్లు అంట కరీంనగర్లో ఇల్లు కట్టుకుంటుందంట నిజామాబాద్లో ఇల్లు కట్టుకుంటుందంట ఏం చేసిందమ్మా అవి మాస్టర్స్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఓకే అది కూడా ఓపెన్గా చెప్పది అది కూడా ఓపెన్గా చెప్పది ఈ మళ్ళీ ఆమెకు ఎంపీ అయిపోయింది మళ్ళీ ఎమ్మెల్సీ అంట అండ్ నాలుగు ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఉంటాయి ఒక ఇంట్లో మరి మా కామన్ మ్యాన్ ఇంట్లో ఎందుకు ఎవరా ఆంధ్ర ముఖ్యమంత్రి నాలుగు సార్లు డిఎస్ఎల్ వేస్తే నువ్వు ఎందుకు ఎవరానాయనా నువ్వు తెచ్చిందే మాని మా నిధులు సిగ్గు శరణ లేదు కేటీఆర్ హరీష్ రావు ఓకే మీ ఎల్మోళ్ళు మమ్మల్ని ఇట్లనే మోసం చేస్తా అండి మేము చూసుకుంటా కూసం మందు పోస్టోడు మందుగోళీలు ఇచ్చడానికి మంత్రి ఎంఏ రాజ్యసభకు పంపుతావు ఆ సిగ్గులేనాడా మాట్లాడరా నాయన

టీ అంటే తెలంగాణ టీ అనకరా తెలంగాణ అనరా చెత్తనా కొడక తెలంగాణ ప్రదేశ్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓకే టీపీసీసీ తెలంగాణ ఇచ్చిందోరా చెత్తనా కొడుక తెలంగాణ ఉద్యమం ఎప్పుడైందిరా అరవై తొమ్మిది నుంచి అయింది ఈ తెల్ చెత్తనా కొడుకు ఏ తెలంగాణ ఉద్యమం గురించి ఐడియా లేదు వీళ్ళు అయ్యా ఒక్క ఎం వాళ్ళు అయ్యా లేనే లేడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు విజయశాంతి గారు ఒక్కరే వేసారు ఓటు ఓకే ఎప్పటి నుంచి ఆ ఇష్యూ ఇంద్రారెడ్డి గారు కొట్లాడిర్రు విజయశాంతి గారు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చిర్రు తెలంగాణ ఇస్తలేరని ఆల నరేంద్ర గారు బీజేపీలకు బయటకు వచ్చిర్రు తెలంగాణ ఇస్తలేరని దేవేందర్ గౌడ్ గారు ఏది తెలంగాణ కావాలన్నారు అట్లా ఎంతోమంది అయి అరవై తొమ్మిదిలో ఎంతోమంది చచ్చిపోయారు ఓకే కలిపేటప్పుడే చెప్పిండు నెహ్రూ గారు ఒక గడిసైనటువంటి అబ్బాయికి ఒక అమ్మాయికి పిల్లని చేస్తున్నాం అది ఎన్రోల్ ఉంటుందో మాకు తెలియదు అని చెప్పిండు ఆయన నిజాంబాద్ సభలో చెత్తనా కొడికి చరిత్ర తెలియదు తెలంగాణ చరి హిస్టరీ తెలియదు తెలంగాణలో సాయుధ పోరాటం అంటే తెలియదు తెలంగాణ గురించి ఏమాత్రం అవగాహన లేని గుంటూరులో ఈడు మొత్తం చదువు అంతా ఇంటర్మీడియట్ అంతా ఎడదవిండు అడుగుని గుంటూరులో చదివండి కొడుకు వీని పేరు ఏది ఎన్టీ రామారావు నందమూరి తారక రావు ఆంధ్ర అనే పేరే చదివింది ఆంధ్రాలనే ఓకే మళ్ళీ అక్కడి నుంచి పూనాలో చదివిండు పూనాలకి వెళ్ళి అమెరికాకు వచ్చి ఏదో జాబ్ చేసిండు సగం జాబ్ చేసిండు లేదా లేదో మధ్యలోనే వెళ్ళిపోయినాడు చెత్తనా కొడుకు ఏ విషయం మీద అవగాహన నా కొడుకు ఓకే నోరు కెట్లో మాట్లాడుతుండు వాళ్ళ వాళ్ళయ్య పేరు చూసుకొని ఎగురుతా ఉన్నాడు చెత్తనా కొడుకు ఎవ్వడరా గంజి తీసేసేది చెత్తనా కొడుక నీ అయ్యా శిబు సోరేన్ దగ్గరికి వేయండు జేఎం జేఎం శరద్ పవార్ దగ్గరికి వేయండి ఎన్సీపీ ఓకే అట్లా ఎంతమంది దగ్గర తిరిగినరా ఎవ్వడు వాడు శివసేన దగ్గరకు పోయిండు ఎవ్వడు పట్టించుకోలే ఈయని ఈయన్ని బోయినపల్లి వినోద్ కుమార్ అని కె కేశవరా అని ఎవ్వరు పట్టించుకోలేదు నా కొడుకులు ఈ మీరు మీరు తెలంగాణ తెచ్చిందంటే ఎవడరా వినేది గంత ఎందుకురా గంత దూరం ఎందుకు మొన్న ఏదో ఫ్రంట్ పెడతాను పోయినావు కదరా నేనా అప్పుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు అదే నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తుకొస్తలేదు దేవేగౌడ టైంలో అప్పుడు ఫ్రంట్ పెట్టాడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు ఈ చెత్త నా కొడుకు ఏదో మా నేను ప్రైమ్ మినిస్టర్ అయితే నా కొడుకును ముఖ్యమంత్రి వేస్తా అని మనం మొత్తం తిరిగిండాడు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ ముందు ఎవ్వరు పట్టించుకోలేదు స్టాలిన్ దగ్గర పోతే పోరా అని చెప్పి చాలా అని చెప్పింది మమతా బెనర్జీ దీదీ దగ్గర పోతే పోరా అని చెప్పింది ఓకే నవీన్ పట్నాయక్ దగ్గర పోతే పోత పోరా అని చెప్పి అది వీడి వీడి తెచ్చిండ తెలంగాణ ఒక్కరిని కూడా నువ్వు కన్విన్స్ చేసే శక్తి లేని సన్నాసి దద్దమ్మ ఎందుకు రాని సన్నాసి నువ్వు మీ అయ్యా మీ మామ మీ అల్లుడు అందరూ ప్రజల సొమ్ము దోసుకుంటూ మీరు తెలంగాణ తెచ్చిందంటారా కనీసం జేఏసీ ఫామ్ చేసే జీల దమ్ము గుడి లేదు మీ అయ్యకి ఓకే జానారెడ్డి కడుపు బతిలాడుకున్నాడు జానారెడ్డి గారిని ఓకే కోదన్ రామ్ సార్ గారా జేఏసీ చైర్మన్ అయింది మీ అయ్యం బీకెండు రా కొడక మీ అయ్య కంటే ముందు నుంచి తెలంగాణ కావాలని కొట్లాడింది కొత్తపల్లి జయశంకర్ రా ఆయన టీచరు ఆయన పెళ్ళి కూడా వేసుకోలేదు తెలంగాణ గురించి ఆయన జీవితాన్ని అంకితం చేసిండు ఆయనకి ఎంపీ చేయకుండా బోయినపల్లి వినోద్ కుమార్కి ఇచ్చుకున్నారా మీ వెల్మొలకి ఇచ్చుకున్నారా దొంగనా కొడుక నీకు తెలంగాణ గురించి అని ఉందిరా తెలంగాణ భూభాగం ఎంత ఉంటుందిరా తెలంగాణ ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటాయిరా చెప్పురా చెప్పురా నా కొడక ఓకే తెలంగాణ గురించి ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందో చెప్పురా నాయనా కదా తెలంగాణలో మెయిన్ మెయిన్ నగరాల పేర్లు చెప్పురా నా కొడక ఏ విషయం మీద అవగాహన లేదు అమెరికాలో ఉండి ఉండి మీ అయ్యా గాడ గాడ రెండు మూడు లక్షలు ఎందుకురా ఐదు లక్షలు ఎందుకురా నెలకి నేను కోట్లు కోట్లు ఇస్తా అంటే వచ్చి దోసుకొని దొంగనా కొడక మళ్ళీ అధికారం పోతే మళ్ళీ అమెరికా పోతా అన్న చెత్తనా కొడక మళ్ళీ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఇప్పించినావు నువ్వు ఇచ్చినావు తెలంగాణ నువ్వు తెచ్చినావు నీరు మళ్ళీ గవర్నమెంట్లు మారని సంగతి చెప్పుదాం అరే నా కొడక నీకుంది రా ఫీలింగు నీకుంది అది ఒక జాతీయ పార్టీకి ఒక అధ్యక్షుడు టీపీసీసీ అంటే ఒక అధ్యక్షుడు అంతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అది కొబ్బరి చిప్ప నీకు దొరికింది అందుకే మీకు ఏం చేయాలనో అర్థమవుతలేదు పదవులు ఓకే ఎడగొక్కోాలనో ఎడగల అర్థం అయితే లేదు నా కొడక ఓకే ఆయన చేసింది అమ్మవారి ఆశీర్వాదం రేవంత్ రేవంతన్న పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని దేవుని మొక్కినాకే నేను మంచి కార్యం చేస్తాం గంతే చేసి వచ్చిండు ప్రమాణ అది సంతకం పెట్టిండు వచ్చిన అభిమానులతో మాట్లాడుండు గంతే గంత దాంట్లో ఏం బీకిండ్రా నా కొడక అవును ఆ గుడి ర్యాలీ ర్యాలీ పోతే మరి జనాలకి అందరికీ అభివాదం చేస్తే తప్పే ఉందిరా మీరు కా భగత్గా బచ్చగాడు గెలిస్తే మొత్తం కలపెట్టుకున్నారు తెలంగాణ భవన్ని మీరారా మాకు చెప్పేది

గెలిపించుకో దమ్ము లేదా టీఆర్ఎస్ జెండా మీద కప్పు కడమ మీద కప్పుకొని గెలిపించుకో ఈటల రాజేందర్ రాజీనామా చేసి మళ్ళీ పోటీకి పోయింది కదా గెలిపించుకో కేటీఆర్ దమ్ము లేదా నీ జీలా నా కొడక పొద్దుగా లేస్తే నీతులు చెప్తావు కాదురా నీకు మెజారిటీ వచ్చినాయి కదరా ప్రశ్ని ప్రశ్నించడానికి గొంతు కావాలనే వాళ్ళని గెలిపించరు కదా కాంగ్రెస్ ఐడియాలజీని ప్రశ్నించే ఉండొద్దారా శాసనసభ శాసనసభలో ఏది ఎంఐఎం అని ప్రతిపక్షం చేస్తారా పోసెడికి కాంగ్రెస్ని ప్రతి ప్రతిపక్షంలో ఉంచిర్రు మేజ్ ఇరవై రెండు మందిని గెలిపించిర్రు ప్రశ్నిస్తారు అసెంబ్లీలో సమస్యల మీద అట్లాంటిది ఎంఐఎం అని ప్రతిపక్షం చేస్తా ఎవరా కొనుక్కొని ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తలేవా బోసిడికే సిగ్గుచరం లేదు అడగొద్దా మేము ప్రజల యొక్క అభిష్టాన్ని అంగీకరించావా మోసం చేసినావు రజత్ కుమార్ పిల్లానికి నలభై రెండు ఎకరాలు ఇచ్చినావు అపోజిషన్ ఓట్లు కుదుకున్నావు అవన్నీ కాకుండా మందు వంచినావు బిర్యానీ వంచినావు ఎలక్షన్స్ నాశనం చేసి పెట్టినావు అది కాకుండా మళ్ళీ గెలిచిన వాళ్ళకి కూడా రా బోసిడికే మళ్ళీ అడిగితే అడిగితే మళ్ళీ రివర్సల్ నువ్వే నువ్వే కొడుతావు నువ్వే ఏడుస్తావా కేటీఆర్ తోలు తీస్తాం ఓకే మేము మేము ఊరుకోనే ఊరుకోం దిస్ ఇస్ నాట్ ద వే హౌ హౌ డెమోక్రసీ వర్క్స్ ఓకే యు ఆర్ అబ్యూజింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వీ డు నాట్ టాలరేట్ వీ గివ్ ఇట్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ ఓకే రిమెంబర్ దిస్ మిస్టర్ కేటీఆర్ ఓకే నీకంటే ఎక్కువ మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం నీకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూసినాం ఓకే ఆడవాళ్ళ మీటింగ్లో పోయి నువ్వు ఒక్కరి కొద్దిగా లెక్క ఇచ్చేస్తావు ఓకే యూ ఆల్ యూ వాంట్ ఈస్ చూపెట్టుకోవాలి దికానేకి మాకు దికానేక్ కాదు మాకు తెలుసు ప్రజల బాధ ఏందో కష్టం ఏందో మాకు తెలుసు కాబట్టి నోరు మూసుకో మిస్టర్ కేటీఆర్ ఓకే సో ఆ విధంగా షర్మిల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం ఈ పిచ్చిది తెలంగాణకు వచ్చి తెలంగాణ మీద కపట ప్రేమ ఇది ప్రదర్శిస్తుంది ఆమెకు వచ్చింది కేవలం తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలనే ఆశతో వచ్చింది పైసలు ఉన్నాయి దోసుకున్నాయి ఉన్నాయి అన్న దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి షెర్ల దగ్గర ముప్పై నలభై వేల కోట్లు ఉన్నాయి ఓకే ఇనీషియల్ పెట్టుబడి రెండు వేల కోట్లతో ఆమె పెట్టుబడి స్టార్ట్ ఆమె స్టార్ట్ చేసింది ఓకే ఈ ఇందిరా రాశోభన అమ్ముడు పోయింది అమ్ముడు పోయింది ఐదు కోట్లు ఇచ్చారు ఓకే ఇది ఆమె ఈ ఐదు కోట్లు ఇవ్వగానే కథాం ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా బంద్ చేసింది ఓకే మరి నాకు తెలిసి ఆమె ఫోన్ కూడా ఈ వైసీపీ వాడే తీసేపిచ్చు వాళ్ళే దాచిపెట్టి ఉంటారు ఓకే వాళ్ళే తీసుకొని ఉంటారు లేకపోతే దొరికేది ఇప్పటివరకు ఓకే సో ఆ క్రమంలో ఏం మాట్లాడి మీ కామెంట్స్ చదువుతారా ఇన్ ద ఎండ్ ఓకే ఆ క్రమంలో ఈ షర్మిల ఏం మాట్లాడింది చూద్దాం మాకు కాదే పిచ్చి తల్లి నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బాధ ఆవేదన నీ బా బాడీ లాంగ్వేజ్ లో నీ భావ స్వేచ్ఛలో కనిపిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారైనా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా ఎంకెవరైనా సీతక్క మాట్లాడితే అన్ని వంకాలు తిరుగుకుంటూ మాట్లాడదు ఓకే వెన్ యు ఫీల్ ద పెయిన్ ఆ ఎమోషన్ డిఫరెంట్ ఉంటది లాంగ్వేజ్ చూడండి ఇక్కడ ఇంకా నిలబడి ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్ అంతా తన భుజాన వేసుకొని ఒక్కసారి కాదు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తెచ్చింది వైఎస్ఆర్ దీని బొందా దీని బొందా కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు వచ్చినా రాకపోయినా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డిఫాల్ట్గా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది మీరు లెక్కలు తీసుకురండి ఏ ఎలక్షన్స్ అన్న తీసుకురండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది కాకుండా వాడని అడిషనల్గా వేస్తే వాళ్ళ క్రెడిట్ పోతుంది సో ఆ క్రమంలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రావడానికంటే ముందు వర్షాలు పడకపోడు కరెంట్ చాలా ఇన్సిడెంట్ల వల్ల అది చంద్రబాబు ఏ సాధారణంగా టూ టర్మ్స్ ఒక గవర్నమెంట్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా అది ఏమంటారు దాన్ని ఇంకంబెన్సీ వస్తుంది దాని వ్యతిరేకత వస్తుంది వచ్చినప్పుడు తప్పకుండా అది దానికి అగ్ని అగ్ని తోడైనట్టు గవర్నమెంట్లు మారుతాయి యాజ్ సింపుల్ ఐజ్ దట్ మీరు అబ్జర్వ్ చేయండి చరిత్రలో కంటిన్యూస్గా త్రీ టర్మ్స్ ఫోర్ టర్మ్స్ ఉన్న సందర్భాలు తక్కువ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు తప్ప మిగిలితా ఏ సందర్భంలో కూడా వన్ వన్ ఆర్ టూ టర్మ్స్ తర్వాత సాధారణంగా వ్యతిరేకత వస్తుంది కారణాల వల్ల అది ఇక్కడే కాదు ప్రపంచం అంతా అది వాస్తవం సో ఆ క్రమంలో దట్ దట్స్ వాట్ హ్యాపెన్ ఓకే సో రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చిన్నగేసి మాట్లాడతలేరు కానీ అందుకే ఆయనకి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చర్రు ఆయన గుండెల కత్తుకుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ చెత్త ఆమెకు అర్థంగా ఉంది ఏంటంటే పొదుగాళ్ళు లేస్తే వ్యక్తి పూజ ఏమంటది కాదు పార్టీయే ముఖ్యం పార్టీ తర్వాతనే వ్యక్తులు ఓకే రాజశేఖర రెడ్డి గారికి అంత పేరు రావడానికి కారణం ఎందుకు అంటే ఆయన ఏ ఏదైనా పథకం తెచ్చినా అప్పుడున్న సెంట్రల్లో కాంగ్రెస్ ఉండడం వల్ల సెంట్రల్లో యూపీఏ కాంగ్రెస్ ఉండకుండా వేరే బీజేపీ గీజేపీ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని కోరినా ఒక్కటి ఇవ్వకపోతుండే ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు బీజేపీ అడిస్తుండడు ఓకే అట్లా ఏ ఏది ఏది అడిగినా ఇయ్యరు ఓకే అట్లాంటిది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో లక్కీగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండడం వల్ల ఆయన ఏది అడిగినా ఇచ్చారు ఐఐటీ అడిగితే ఇచ్చిర్రు ఎయిర్పోర్ట్ అడిగితే నిధులు శాంక్షన్ చేసారు నాలుగు యూనివర్సిటీలు ఏది కావాలన్నా కేంద్రం సెజ్జులు ఓకే ఎనీథింగ్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ నువ్వు అడిగి బిహెచ్ఎల్ నువ్వు అడుగుడే ఆలస్యం అట్లా ఇచ్చారు ఓకే సో దట్ క్రెడిట్ గోస్ టు ఏది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓకే సెంట్రల్ గవర్నమెంట్ సో ఆ క్రమంలో ఆయన పెట్టిన పథకాల పేర్లు చెప్పే పిచ్చిదానం రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నాడు మరి ఈ మన అనుమాన రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఆయన రాజ రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడు కాదు మరి నువ్వు నువ్వొక పార్టీ పెడితే నీ నీ అన్న ఒక పార్టీ పెట్టే మళ్ళీ బొదగాలు లేస్తే ఎవ నలభై ఏళ్ళు నీ అయ్య కాంగ్రెస్లో ఉండి ఆయన రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయిందే కాంగ్రెస్ నుంచి మళ్ళీ మీరు పిల్లకాకులు వచ్చి కాంగ్రెస్ పార్టీ తల్లి తల్లి తల్లిని తిడుతున్నారు ఓకే నీ అయ్యకు రాజకీయ భవిష్యత్తు పెట్టిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడు కాంగ్రెస్ పార్టీ చిన్న చేసి మాట్లాడలేదే అంటే సిగ్గు శరం మానం ఈ లజ్జ ఎథిక్స్ లేవు నీకు నీ అన్నకి ఓకే కేవలం దోసుకోవాలి నీ అయ్య పేరు చెప్పి అనేది తప్ప ఇక్కడ ఎక్కడి కూడా కాంగ్రెస్ తల్ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని తిట్టే హక్కు లేదు మీకు ఓకే నేనేమంటున్నా ఎవ్వరు వచ్చినా రాకపోయినా మనుషులు ఉంటారు పోతారు కానీ కానీ పార్టీలు జావాయి ఓకే పార్టీ చేసిన మంచి పనులు ఉంటాయి దాని మీద అభిమానం ఉంటుంది కాబట్టి నువ్వు పిచ్చి మాట మాట్లాడక నాయకులు నాయకులు అని అని మంది రాజకీయ రాజకీయ పిచ్చమ్మ పిచ్చమ్మ మీ అయ్యకి రాజకీయ భవిష్యత్తు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఓకే నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే విధేయంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీ అయ్యని సీఎం చేసింది మీ అయ్య స్థానంలో ఎవరినైనా చేయగలుగుతుండే కదా మీ అయ్యనే కాలే మస్తుమంది అయ్యారు సీఎంలు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టి అంజయ్య గారు పివి నరసింహారావు గారు ఎంతమందికి అవకాశం ఇచ్చింది పిచ్చిదాన పివి నరసింహారావు గారిని దేశ ప్రధానం చేసింది మీ ఏ కరిష్మా లేదు ఏడ గెలవలే అయినా కానీ ప్రధానమంత్రి చేసింది మన్మోహన్ సింగ్ గారు కరిష్మా లేదు రాజ్యసభ మెంబర్ అయినా ప్రధానమంత్రి చేసింది పిచ్చిదానికి ఏ విషయం మీద అవగాహన లేదు వాళ్ళు అయ్యనే కాంగ్రెస్ పార్టీని స్థాపించిండ చెప్తుంది అది పిచ్చిదు నాకు అలాంటిది వైఎస్ఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు దూషిస్తుంటే ఏమి చేత కాని దద్ద చేతులకు గాజులు తొడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చున్నారు నోరు మూసుకొని కూర్చున్నారు వీళ్ళ చెప్పేది మీ అయ్యని తిడితే ఎవరు ఎవరే ఆలింగనాలు ఇచ్చుకున్నది పిచ్చమ్మ మీ అన్ననే మీ అన్నకి ఎలక్షన్స్ సపోర్ట్ చేసిందరు నువ్వు తల్లి అవునా కదా అన్న గెలవాలని ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగింది ఎవరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి తాడేపల్లి గూడెం ఏడవాడి తాడ తిరిగింది మేమే ఏమేమి పాదయాత్ర చేసింది నీ అన్నకి సపోర్ట్ చేసింది అదే నీ అన్న మీ అయ్యని తిడితే మీ నువ్వు నువ్వు పోయి ఆలింగన మీ అన్న మీ అన్న పోయి ఆలింగనాలు ఇచ్చుకునే ఖర్జురాలు తినిపించే మీ అన్నకి లేని నొప్పి బయట ఉంటుంది అయినా అయినా రాజశేఖర రెడ్డి గారిని అంటే మేము మస్తు తిట్టినాం టీఆర్ఎస్ఓని అరే సిగ్గు లేదురా నాయన మీ అయ్యని తిడితే పావురాల గుట్టల పౌరం అయిపోయిన తిడితే ఎట్లా ఎట్లా అలంగాణాలు ఇచ్చుకుంటున్నారా అని మీ అన్నం తిట్టినాం అట్లనే రాజశేఖర రెడ్డి గారిని తిడితే తోలు అడుగుతుందని మేము టీఆర్ఎస్ని తిట్టినాం పిచ్చిదానికి అర్థం కాదు అప్పుడు ఏం చేసింది మరి మీ అన్న ఆలింగనాలు ఇచ్చుకుంటే నోరు మూసుకొని కూర్చున్నది రాయలసీమ రతనాల సీమ వేస్తా అని రోజాతోటి కలిసినప్పుడు ఏడిపీకినావు అప్పుడు మాట్లాడవు ఇవాళ నీకు తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని పిట్టకథలు చెప్తుంటే మేము వింటాం ఆ తెలంగాణ ప్రజలం అంత ఎడ్డోళ్ళమైపోయావు ఆ తెలంగాణ ప్రజలం వైఎస్ఆర్ వారసలము అని సిగ్గుండాలి మేము వైఎస్ఆర్ వారసులం కాదు కాంగ్రెస్ వాదులం ఓకే కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ సిద్ధాంతము కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమం అన్ని సమపాల చేసి భారతదేశాన్ని డెబ్బై ఏండ్లలో ఒక అమెరికాకి ధీటుగా ఒక అభివృద్ధి దేశానికి ధీటుగా మనము ఆర్థిక రంగంలో కానీ లేకపోతే ఇస్రో స్పేస్ టెక్నాలజీ కానీ న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ప్రతి రంగంలో సాధికారతను సాధించడంలో కాంగ్రెస్ పార్టీ చే చాలా సేవలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధేయులం వైఎస్ఆర్ గారికి కాదు ఓకే వైఎస్ఆర్ గారు ఒక కాంగ్రెస్ సైనికు సైనికుడు మాత్రమే ఆయన ఎన్నోసార్లు చెప్పిండు ఆయన మీద పాట పాడతా అంటే ఒక కవి వస్తే నేను చెప్తలేను జగ్గారెడ్డి గారిని అడగండి లేకపోతే సబ్బంగారి గారు చనిపోయారు లేకపోతే వైఎస్ఆర్ గారికి ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళని అడగండి చెప్తారు గోనె రావు గారిని అడగండి చెప్తారు ఓకే సో కాబట్టి ఆయన యొక్క ఆత్మ అయినటువంటి కేవీపీ గారు వాళ్ళు ఏడున్నారు ఆయన యొక్క ఆత్మ నీడ నీడైనటువంటి సూర్యుడు ఏడున్న అడిగాల రేవంత్ అన్న పక్కున్నాడు నీకు అవగాహన లేదు మీ డాడీ గురించి నీకు పూర్తిగా తెలియదు మీ వైఎస్ఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే జగన్ గారు రాలేదు వైజాగ్లో ఓకే పాదయాత్రలో ఇది నీ పరిస్థితి నీకు నీ నీకు నీ అన్నకి కేవలం పదవులు తప్ప మీ వైఎస్ఆర్ గారు చనిపోతే ఏది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీ మీ అన్న ఏమంటాడు అందరి మద్దతు ఉంది నాకు నన్ను ముఖ్యమంత్రి ఏ అంటాడు అరే మూడు రోజులు కాలేదురా వారం రోజులు కూడా కాలే ఆ బాధలకి వెళ్ళి తేరుకొనే తేరుకోరు నీకు ముఖ్యమంత్రి కావాలన్నా నీ వయసు ఎంత నీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది కేవలం మీరు బెంగళూరులో వండుకుంటూ వ్యాపారాలు పెట్టుకొని మీరు తెలంగాణలో కూడా లేరు ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు బెంగళూరులో కర్ణాటకలో పోయి ఉన్నారు ఈ వైఎస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి కానీ భారతి గారు ఓకే వైఎస్ఆర్ గారు చనిపోయినాకొచ్చిర్రు కదా మీరు తెలుగు రాష్ట్రాలనే లేరు కేవలం అక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఏడ గను ఆ యొక్క ఉబులాపురంగం ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డితో చోపతి చేసి అన్ని అవాలా కేసులు చేసి కంపెనీలు వేరే దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ గనులన్నీ దోసుకొని మొత్తం దోసుకున్నాడే దోసుకొని అట్లా భారతీయ సిమెంటు అట్లా సాక్షి టీవీ అట్లా అడ్డమైన అని పెట్టుకొని ఇయాల అక్కడ ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మళ్ళా మీకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మాకు మాకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిర్రా కాంగ్రెస్ పార్టీ మీ అయ్యకు భిక్ష పెట్టిందా లోటస్ పాండ్ అమ్ముతా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అట్లాంటిదే మరి లక్షల కోట్లు ఏడు నుంచి వచ్చినాయండి జగన్కి అధికారాన్ని దుర్వినియోగం చేసి అన్ని పైసలు దోసుకొని తిని ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అసలు వేస్ట్ మా మా డాడీ కాంగ్రెస్ పార్టీకి చేసిన అంటే సిగ్గు శరం లేదు మేము కాంగ్రెస్ ఆడుకో కాంగ్రెస్ వాదులం ఓకే రా వ్యక్తులు ఉంటారు పోతారు కానీ పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీ ఎల్లకాలం ఉంటాయి కాబట్టి నోరు దగ్గర పెట్టుకో శర్మ లెక్క ఓకే మహిళ ఉన్నావు అంతకంటే నేను దిగజారి మాట్లాడలేను గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయలే ఎఫ్ఐఆర్ లో చేపించింది జగన్ నే వట్టి వసంత్ కుమార్ చెప్పిండు మినిస్టర్ ఓకే అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మినిస్టర్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ దేనికి సి ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అక్కడ ఈ విషయం అయింది అని ఒక రిపోర్ట్ ఓకే అందులో ఎవరు సీబీఐ అక్రమ ఆస్తుల కేసులో ఏది అక్రమ ఆస్తులు ఇన్ని దోసుకున్నారు అని చెప్పి ఆయన మీద సీబీఐ కేసు పెట్టడం జరిగింది జగన్ మీద అందులో జగనే కావాలని వైఎస్ఆర్ గారి పేరు రాయించుకున్నాడు అది వట్టి వసంత్ కుమార్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎందుకు చేసిండు జగన్ కావాలని సెంటిమెంట్ను వాడుకోవడానికి తన తండ్రి మీద సెంటిమెంట్ని ఇవాళ జగనే రివర్స్ గేమ్ ఆడుతున్నాయంట తనే కావాలని జైలుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నా పోయి దాన్ని సెంటిమెంట్గా వాడుకుందాం మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి దాన్ని వాడుకుందాం అనే ఉద్దేశంలో జగనే నన్నే జైల్లో పెట్టమని అడుగుతుండంట ఓకే ఇది పరిస్థితి పొద్దుగాలు లేస్తే మీ అయ్య పేరు చెప్పుకుండా కాదు తల్లి నీకు ప్రజల మీద ఏం ప్రేమ ఉంది ప్రజల గురించి నువ్వు ఏం చేసినావు ఏం చేయాలనుకున్నావు గజ్జెప్పు మీ నాయన పేరు ఎప్పుడు కాదు ఓకే సిగ్గులేదు మీ నాయన లాంటి వాళ్ళని ఒక లీడర్ తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇక అంతకంటే నువ్వు ఈ నోరుకు ఎట్లా వస్తారని మాట్లాడ శర్మ లెక్క నీకు తెలంగాణలో ఏది నువ్వు బతకడానికి వస్తే సంతోషమే కానీ బట్ నీకు తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణ కోడలంటే అంటే తెలంగాణలో ఎప్పుడున్నావు తల్లి నువ్వు అది చూద్దాం నీ ఆ వీడియోలు కూడా చూద్దాం నువ్వు ఏడాది ప్రచారం చేసినావు నువ్వు తెలంగాణ ఎప్పుడున్నావు చూద్దాం అర్హత లేదు కాంగ్రెస్ నేను నేనేమంటున్నా మాకు అవసరంగా లేదు వైఎస్ఆర్ పేరు మేము వాడుకొని మాకు ఓట్లు కావాల్సిన అవసరం లే ఓకే వైఎస్ఆర్ గారే కాంగ్రెస్ను వాడుకున్నారు ఓకే కాంగ్రెస్ను వాడుకునే ముఖ్యమంత్రి అయినరు వై సెడ్జులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఓకే ఎయిర్పోర్ట్కు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐఐటీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఓకే అట్లా తెలంగాణ ప్రజలు కానీ భారత ప్రజలు కానీ బిహెచ్ఎల్ అలో చేసిందే కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి చెలోవలని సాధ్యమైంది కాబట్టి వైఎస్ఆర్ గారు మీ పేరు చెప్పుకొని మేము బతుకం నువ్వు బతుకుతావు నీ అయ్య పేరు చెప్పుకొని నీ అన్న బతుకుతాడు మాకు అవసరంలే కాంగ్రెస్ సిద్ధాంతాలు కాంగ్రెస్ ఐడియాలజీ ముఖ్యం నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర కలది కాంగ్రెస్ పార్టీ ఓకే ఒక మహాత్మా గాంధీ గారు ఒక నెహ్రూ గారు ఓకే ఒక ఇందిరా గాంధీ గారు ఒక ఐరన్ లేడీ ఆల్ ఒక రాజీవ్ గాంధీ గారు ఎవ్వరి ఎవరి చరిత్రను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవం తీసుకొచ్చిరండి టెలికాం ఇవాళ ఇండియాలో టెలిఫోన్ వ్యవస్థని స్టార్ట్ చేసింది రాజీవ్ గాంధీ గారు గ్రామ పంచాయతీ రాజు వ్యవస్థను స్టార్ట్ చేసిండ్రు రాజాభరణను రద్దు చేసింది ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావా నినాదం చేసి దేశంలో పేదరికం లేకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేసింది బ్యాంకులు జాతీయకరణం చేసింది ఇవాళ ఏవైతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని కాంగ్రెస్ కట్టబడ్డాయి అది నాగార్జున సాగర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు పోచంపాడు కావచ్చు బాక్రానంగల్ కావచ్చు అదే విధంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసింది పోక్రాన్ వన్ కావచ్చు పోక్రాన్ టూ కావచ్చు ఇస్రో అనే స్పేస్ టెక్నాలజీ ఏజెన్సీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో కూడా మనం రీసెర్చ్ చేసుకొని మనం ఆయుధాలు మనంతా మనం స్వయం ప్రతిపత్తి తయారు చేసుకునే సామర్థ్యం మనకు ఉండాలని చెప్పి ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ కాదు అని చెప్పి డిఆర్డిఓ డిఆర్డి అనే సంస్థలు పెట్టింది విమాన రంగంలో విమానాలు మనమంతటా మనం తయారు చేసుకుందాం మన ఉద్దేశంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని పెట్టింది హెచ్ఏఎల్ ఓకే ఎన్ని నాయన ఇవాళ ఏమి కనిపించినా హైవేలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎన్ని ఉండే ఇవాళ ఎన్ని ఉండే ఓకే గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి ఏంది విదేశాల నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకుంటూ మనమే విదేశాలకి ఏది ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదుగుదామని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి మొత్తం దేశంలో ఏది పంటలు సృష్టించబడ్డాయండి వైట్ రెవల్యూషన్ తెచ్చి ఇండస్ట్రీలు పెట్టినరండి ఎఫ్సిఐ తెచ్చి మన దగ్గర తిండి లేక చేసుకున్న దేశం మన గోదాములలో గిడ్డంగులలో సర్ప్లస్ ధాన్యం ఉందండి ప్రతి ఊ ఏ ఊ ఊర్లు ఊర్లున్నాయా తెలంగాణ బిల్లు చేసింది రాజశేఖర రెడ్డి గారా అండి రాజశేఖర రెడ్డి గారు సచి పైనకి ఇచ్చారు తెలంగాణ వైఎస్ఆర్ గారు మీ పేరు చెప్పుకొని బతుకమ్ ఓకే వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారే కాంగ్రెస్ విధేయుడు కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గౌరవం ఇచ్చినాం అది పివి నరసింహారావు గారైనా లేకపోతే మన్మోహన్ సింగ్ గారైనా కాబట్టి మాకు వైఎస్ఆర్ గారు పేరు వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అంత దౌర్భాగ్యం పట్టలే కాంగ్రెస్ పార్టీకి కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆయన ఏ పథకం పేరు పెట్టిన రాజీవ్ గాంధీ పేరు పెట్టిండు ఆయన రాజకీయాలకు తెచ్చిందే రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ గారిని ఆయన వైఎస్ఆర్ గారు ఏనాడు కూడా అద్దులు మీరు మాట్లాడలేదు సోనియా గాంధీ గారు వస్తే ఎంత గౌరవం ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీకి ఎంత గౌరవం ఇచ్చిండ్రు తన మీద పాట రాస్తే వద్దు రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాసుకురామన్నాడు ఓకే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టిండు నీ తండ్రి కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ గారి పేరును వాడుకోవాల్సిన స్థితి మాకు లేదు నీకున్నది అర్థం చేసుకో శర్మిల గారు ఓకే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు మీరే 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 ఓకే కాంగ్రెస్ పార్టీ పెద్ద వటవృక్షం కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బతకండి ఓకే అర్థమైందా మీ అయ్యా పేరు చెప్పుకొని బతకండి అంతే కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది లీడర్ తయారు చేసింది ఇలా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే ఈ ప్రతి రాష్ట్రం ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లని పార్టీలకు బతుకు తెరిపించింది మీ వైఎస్ఆర్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే పిచ్చిదానా అర్థం చేసుకో ఓకే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు శర్మ లెక్క అవునా కదా మిత్రులారా నేను చెప్తున్నా వాస్తవం ఉందా లేదా అట్లాంటిది పొద్దుగా లేస్తే నోరుకి ఎట్లా వస్తారో మాట్లాడతారు కదా అసలు ఈ ఓడు వైసీపీ అని తిట్టాడు ఓడు వైసీపీ అని తిట్టాడు ఈ వైసీపీ వాళ్ళు టిఆర్ఎస్ అని తిట్టారు వాళ్ళు ఏమో ఆలింగనాలు ఇచ్చుకుంటారు మనకేమో పొద్దుగాలు వేసి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్నే తిడతారు వీళ్ళందరికీ బతుకు తెరిపిచ్చింది వాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారికి వానికి ముఖ్యమంత్రి చేయలేదని వాడు వాని తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్న దరిద్రుడు ఇవాళ వాళ్ళ కొడుకు ఏం మాట్లాడతాడు తెలంగాణ అనే పదమే మనకి వాడిచ్చిండంట ఎవడిచ్చిర్రా తెలంగాణ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటే ఎంత ఉల్లు బనాయిస్తున్నారు ప్రజలను ఎల్మో ఎల్మోళ్ళు డేంజర్ గాలు ఉన్నారు ఓకే యూఆర్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఆడ ఆంధ్రప్రదేశ్లో గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నంత అంత మాల వాళ్ళే ఉన్నారు ఈడ ఈడ వేస్తే కన్నింగ్ పొదుగాళ్ళేస్తే అబద్దాలు చెప్తున్న ఈడ ఎల్మోళ్ళు ఉన్నారు సో యూహర్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మిత్రులారా ఓకే ఒకసారి మోసపోతాం పదే పదే మోసపోం ఇలా ఎట్లు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వీళ్ళు నోర్లు కూడా తెలవలేదు తెరవలేదండి వీళ్ళు ఎట్లుండే వాళ్ళు ఇలా ఇవాళ పెద్ద పెద్దగా నోరు వారేసుకుంటున్నారు ఆయన బతుకున్నప్పుడు ఓకే ఆయన బతుకున్నప్పుడు వీళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది జగన్ జగన్ చూడు అసలు పక్కకు కూడా పక్కకు కూడా నిలబడడానికి నిలబడడానికి ఆలోచిస్తున్నాడు జగన్ ఓకే ఆయన ఆయన డ్రెస్సు ఆయన పరిస్థితి అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎట్లుంటాయి వీళ్ళు ఇప్పుడే ఇప్పుడేమో ఈమె షర్మిల చిన్న పిల్లలు ఓకే ఇవాళ నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు కరెక్ట్గా షర్మిల గారు ఓకే కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంత విలువ వేయడానికి కారణము ఆయనే కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గంతే ఓకే ఆయన ఆయన కూడా నోరు వారేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడో దూరం పెట్టేది రాజశేఖర రెడ్డి గారిని కూడా చూడ చూడండి రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీకి ఎంత విలువిస్తున్నారు ఓకే మీ నాయనే మీ నాయన్నే చెప్పిండు తల్లి మీ నాయన్నే చెప్పిండు నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ సిద్ధాంతాలు అని చెప్పిండు ఓకే మీ నాయన మీద కూడా నీకు గౌరవం లేకపోతే నేను ఎవరికి చెప్పాలి కదా ఇప్పుడు ఎవరి ఒకరి మీద గౌరవం ఉండాలి మీ నాయనని కూడా నువ్వు విభేదిస్తున్నట్టే నువ్వు నోరు నోరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మీ నాయనని తిడుతున్నట్టు లిటరలీ ఓకే కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉంటాం కేవలం ఈ రోజున ఓ మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు అని అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలే కారణం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఉండదు వైఎస్ఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్తో ఉట్టలే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్తో చచ్చిపోదు ఓకే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది చూసింది ఎన్నో ఆటపోట్లు చూసింది ఓకే ఇందిరాగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఏది పార్టీ చచ్చిపోయింది అన్నారు ఓకే సగం మంది విడిపోయారు విడిపోయి జనతాదలు అవి ఇవి కలిసి వచ్చారు మళ్ళీ ఇందిరాగాంధీ గారు వితిన్ త్రీ ఇయర్స్ కూడా పార్టీ నడవలే మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు రూల్ మెజారిటీ అట్లా ఎన్నో పద్ పదహారు పరిపాలించింది ఇందిరాగాంధీ గారు అట్లా తర్వాత దే ఒక ఏది దేవేగౌడ గారు ఐకే గుజ్రాల్ గారు వీపీ సింగ్ గారు ఇట్లా ముగ్గురు నలుగురు ప్రైమ్ మినిస్టర్లు ఉండే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్కి ఆటుపోట్లు కొత్తగా కాదు ఓకే సో కాబట్టి వైఎస్ఆర్ గారి పేరు మీద కాంగ్రెస్ గెలవలే కాంగ్రెసే వైఎస్ఆర్ గారికి భిక్ష పెట్టింది రాజకీయ భిక్ష ముఖ్యమంత్రి చేసింది ఆయన కాకపోతే రే రోషయ్యండు రోషయ్య కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాకపోతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి అయ్యి నేదుర్మల్ జనార్దన్ రెడ్డి కాకపోతే టీ అంజయ్య అయిండు టీ అంజయ్య కాకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయ్యండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాకపోతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి అయ్యింది నేదుర్మల్ జనార్దన్ రెడ్డి కాకపోతే ఇంకా చాలా మంది ఓకే సో వివి నరసింహారావు గారి చరిష్మా ఉందండి మన్మోహన్ సింగ్ గారి చరిష్మా ఉందండి రాజ్యసభ మెంబర్లాలు కాంగ్రెస్ పార్టీ అది చేసిన మంచి పనులు పార్టీ ఐడియాలజ్ సిద్ధాంతాల మీద గెలుస్తుంది నేను చెప్తున్నా కదా డిఫాల్ట్గా చెప్తున్నాను కదా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డిఫాల్ట్ ఓట్స్ ఉన్నాయి అది కాకుండా ఇంకా అడిషనల్గా చేస్తే వాళ్ళ వాళ్ళ క్రెడిట్ పోతుంది ఉన్నా పోయినా కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు అది రేవంత్ అన్న కావచ్చు వైఎస్ఆర్ గారు కావచ్చు ఇంకెవ్వరన్నా పోయినా ఏం కాదు వ్యక్తుల మీద ఆధారపడదు ఓకే కష్టపడేటువంటి పొదుగాలు వేసే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది కష్టపడేటోళ్ళకే ప పదవులు ఓకే కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద డిపెండెంట్ కాదు కాబట్టి వైఎస్ఆర్ గారి వల్ల కాంగ్రెస్ వల్ల వైఎస్ఆర్ కుటుంబం బాగుపడ్డది లోటస్ పాండ్ స్థాయి నుంచి ఒబులాపురం గన్లు రాజప్యాలెస్లు ఎన్నో రకాల ఆస్తులు దోసుకు సంపాదించుకున్నారు ఇవాళ నువ్వు మాట్లాడే అర్హత నీకు వచ్చింది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ శర్మిలెక్క ఇవాళ వైసీపీలో ఉన్నలంతా కొండ రాఘవరెడ్డి నుంచి వచ్చిండండి నీ పక్కకు తిరుగుతున్న కొండ రాఘవరెడ్డి నుంచి వచ్చిండు శర్మిలెక్క గారు నీ పక్కకు తిరుగుతున్న ఇందిరాశనం ఉన్నదాకా ఏడుండే ఐదేళ్ళు ఏడేళ్ళు ఏడుండే పొద్దుగాలేస్తే టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అని పెట్టుకొని ప్రతి మైక్ దగ్గర ప్రతి టీవీ ఛానల్ మాట్లాడింది కదా మే శోభన్ గారు ఇవాళ నీ పక్కకు తిరుగుతుంది కదా ఎక్కడికెళ్ళి వచ్చింది కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ ఇవాళ నువ్వు నువ్వు కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ చేసుకొని మళ్ళీ కాంగ్రెస్నే విమర్శిస్తావా ఏ చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టు నరికినట్టు ఉంది నువ్వు అన్నం తింటే నువ్వు నిజంగా ఒక మహిళా మూర్ మహిళా అయితే ఓకే నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నోరు కంట్రోల్ చేసుకొని ఆలోచించి మాట్లాడు ఎవడైనా సరే ఏ పార్టీ వాడికైనా ఒకటే చెప్తున్నా నువ్వు పక్క పార్టీని విమర్శించు కాదు నీవు నీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పి ఓటు ఆడుకుంటాడు నోరు వారేసుకోకండి ఓకే అదే చెప్తున్నా ఎందుకంటే ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి ప్రజలు అన్ని గమనిస్తున్నారు నోరుకి ఎట్లా వస్తారని మాట్లాడక ఇవాళ టీడీపీ అని అంట ఆమె పక్కకు తిరుగుతుందే కాంగ్రెస్ ఆమె మరి ఏది ఇందిరా శోభన్ గారు కదా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది కాదు పిచ్చామె నీ పక్కకు తిరుగుతున్న ఇందిరా శోభ నేను నుంచి వచ్చింది పిచ్చి తల్లి నీ పక్కకే తిరుగుతుంది కదా ఆమె మొన్నటిదాకా ఏడుండే ఆమె వీడియోలు కూడా ఉన్నాయి అదే ఏది తిరిగినాయి ఓకే ఆమె కాంగ్రెస్ జెండా కండవ కప్పుకొని తిరిగింది కదా నీ వాళ్ళనేమో పక్క పార్టీ అని పెట్టుకొని నాలుగేళ్ల కింద వచ్చి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ జె జెండా మీద కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీద ఈ ఎంపీఏ గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంకా టీడీపీ అంటే నీకు సిగ్గు శరం మానం లజ్జ ఉందా అక్క కదా మహిళ ఉన్నావు కొంచెం ఆలోచించి మాట్లాడు మాట్లాడేటప్పుడు నోరుకి ఎట్లా మాట్లాడకు

ఇందులో శోభన్ గారు ఉన్నారు ఓకే కాంగ్రెస్ పార్టీ ఆమె మరి కాంగ్రెస్ పార్టీ ఆమెని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఏం మాట్లాడుతున్నదామెం మాట్లాడుతుందామే టీడీపీ అంటావు వినాలి నా నేను సిగ్గులే షర్మి లెక్క ఓకే మహిళ ఉన్నావు ఓకే ఇంకా ఇంతకంటే దిగజారి మాట్లాడలేను నీ గురించి ఓకే నీకు బుద్ధి ఉండాలి మీ నాయనని తిట్టినప్పుడు ఏడవైనవు నువ్వు మీ నాయన ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ కేటీఆర్ తిట్టినప్పుడు ఏడవైనవు శర్మ లెక్క సిగ్గు లేదు నీకు ఓకే ఎట్లా ఎట్లా తిట్టిర్రు నువ్వు మర్చిపోయినావా మరి ఏ అట్లా వాళ్ళతోటి ఎట్లా నాలు ఇచ్చుకున్నాడు నీ అన్న అప్పుడు ఇచ్చుకున్నప్పుడు నువ్వేం బీకినావు ఓకే నీ అన్న ఇగ చూడు ఇప్పుడు చూడు ఈ హరీష్ రావు మిస్టర్ హరీష్ రావు అరే కేటీఆర్ నచ్చా నా కొడుక చూడు ఎవ ఎవరితోరా నందమూరి బాలకృష్ణతోటి ఫోటో దిగుతున్నాడు వీడు ఓకే వీడు అప్పుడు సమయ ముగ్గురు పాటిలు కలిసి కూటమి మహాకూటమి ఏర్పడి తీసేర్రు మరి తెలంగాణ వద్దన్న తోటి ఎందుకు పోతూ పెట్టుకున్నారా నాయన అరే కేటీఆర్ నీకోసమే ఇది నా కొడక నోరు వారేసుకోకు నా కొడక ఓకే నువ్వేరా తీస్తున్నది తోటి నువ్వేరా సంకనాకింది మళ్ళీ మాట్లాడుతావు నోరుకు ఎట్లా వస్తే అట్లా హరీశ్ రావు చూస్తున్నావా చూస్తున్నావా హరీష్ రావు నోరుకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడకు మేము చూస్తూ కూర్చోం మేము అదే తెలంగాణలో గడ్డలు కుట్టినాం అబద్ధాలు చెప్తా మసిపూసి మారేడికాయ చేస్తా అంటే చూసుకుంటా కూర్చోం మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ హరీష్ రావు ఎల్మ ఎల్మో ఎనకటికేగా మేము ఇంకా మీ కుటిల రాజకీయాలను మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేం గజుడు గజుడు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు పక్కకి ఎట్లా నక్క వినయాలు ప్రదర్శిస్తుండే మిస్టర్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు తోటి కూడా ఫోటో ఉంది అది మళ్ళీ నాకు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఇట్లనే నక్క విషయం తోటి కరచాలనం చేయడానికి అర్రులు చేస్తుండే దరిద్రుడు ఇవాళ పొద్దుగా లే నీతులు చెప్తున్నాడు చూడండి వాళ్ళ తోటి అపాయింట్మెంట్ కోసం హరీష్ రావు చూస్తున్నావు మీ మామ ఇదే నువ్వు పోటీ చేసిన సిద్దిపేట నుంచే పోటీ చేసిండు మీ మామ ఎనిమిది సార్లు టీడీపీ టికెట్ మీద వాళ్ళ అర్థమైందా సిగ్గుసారం లేదు ఓకే సో ఆ క్రమంలో చూడు షర్మిలక్క నీకు సిగ్గు శరం ఉంటే మరికి ఇప్పుడు ఎందుకు ఎందుకు నువ్వు సమాధానం ఇవ్వలేదక్క ఎందుకు ఇవ్వలేదు ఇవాళ పొదుగాలు చేసి నీతులు చెప్తున్నావు షర్మిలక్క ఎందుకు ఇవ్వలేదు ఎందు అప్పుడు ఏం నోరు మూత పడ్డదా కదా మీ అయ్యని తిట్టినోడిని మీ అయ్యను తిట్టినానికి ఎందుకంత సోపత్ చేస్తున్నాడు అప్పుడు ఎడిపోయినావు అప్పుడు ఏమైంది నీ నోరు కదా ఇక చూడు ఖర్జూరాలు తినిపించుకున్నాడు ఇదైతే చూడు ఆలింగ ఇచ్చుకుంటే గంత గంతనా గట్లనా ఏందో అది నాకు అర్థం కాలే ఓకే సో చూడు చూడు షర్మి లెక్క మీ అయ్యని తిట్టినోన్ని ఎట్లా మరి ఇది కరెక్టా మే చూడు యో చూడు మిస్టర్ హరీష్ రావు చూడు మిస్టర్ కేటీఆర్ చూడు కవితమ్మ చూడు ఓకే మరి ఏది జగన్ అని ఈమన్నాడా తెలంగాణ నువ్వు ఏమన్నావా చంద్రబాబు నాయుడు ఏమో చెడ్డోడంట తెలంగాణ వద్దనడంట కానీ జగన్ అన్న ఏమన్నాడంట ఇక చూడు ఇది కరెక్టా చెత్త నా కొడుకులారా పొద్దుగాళ్ళు వేస్తే మా చెవులలో పువ్వులు పెడుతుంటే మీరు పొద్దుగాళ్ళు వేస్తే అబద్ధాలు చెప్తుంటే మేము వినాలన్నా ఆడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉల్లు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలను ఉల్లు చేస్తున్నారు మేము చూసుకుంటా సో అన్న సిగ్గు శరం లేనోళ్ళు ఈమెజుడు వాళ్ళ అన్నకి ప్రచారం చేసింది వైసీపీ పార్టీ తరఫున వచ్చి తెలంగాణకి ప్రేమ పెడుతుంది ఎవరిని చెప్తున్నారే తల్లి పిచ్చిదానా చూడు వాళ్ళ అన్నకు ప్రచారం చేసింది ఇవాళ పొదుగాలు వచ్చి మళ్ళీ మా తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్తుంది ఏడ ప్రచారం చేసింది పిచ్చిది ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తుంది తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్తుంది నీకు ఎవరి మీద ప్రేమ లేదు ఆంధ్రప్రదేశ్ మీద లేదు తెలంగాణ మీద లేదు ఎవరు పక్కకు భారతి గారు లేరు భారతి గారు సో ప నీకు పదవి కావాలి అంతే ఏం లేదు ఇవాళ నీ పక్కకు పక్కకు ఎవరున్నారు కొండా సురేఖ ఇవాళ ఏడుంది కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉంది రేవంత్ అన్న పక్కకు ఉంది మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరికి చెప్తున్నావు నువ్వు ఏడ ప్రచారం చేసినావు ఎవరికే పిచ్చులే పిచ్చి పిచ్చా చూడు రోజా ఏడుంది రోజా పక్క ఓరు నీ పక్కకు ఊరున రోజా ఓకే ఏడ ప్రచారం చేసినావు ఏడ పాదయాత్ర చేసినావు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరఫున మళ్ళీ ఇవాళ వచ్చి మాకు తెలంగాణలో ప్రేమ పెడుతుంది ప్రేమ ఉంది మై తెలంగాణ అంటే ఏం చెప్తాం ఏ పిచ్చిలాంటి అది వేరే ముచ్చట కానీ దాని గురించి ఏం మాట్లా అది మాట్లాడాల్సినంత వేస్ట్ కానీ సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీ తిట్టిన వాడి మీద ఎందుకు మీ అన్న గంత ప్రేమ ప్రదర్శిస్తుంటే మరి నువ్వే నోరెందుకు మోసుకున్నావు ఇన్ని రోజులు అని నా క్వశ్చన్ ఓకే సడన్గా నీకు తెలంగాణ ప్రేమ ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్ ఓకే సో ఈ క్వశ్చన్ కానర్ చెప్ చెప్తారని ఆశిస్తున్నాళ్ళు చూడు వైసీపీ వైసీపీలకు చేరిన టీడీపీ వాళ్ళు ఎవరెవరో పేర్లు ఉన్నాయి ఎవరు అడారి అంట తెలుగు తమ్ముళ్ళు అంట ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి మరి వాళ్ళు ఉండవచ్చా నీ వైసీపీ వైసీపీలో టీడీపీ వాళ్ళు ఉండొచ్చా మళ్ళీ రేవంత్ అన్న పట్టుకొని టీడీపీ అంటారా నోరు జాగ్రత్త పెట్టుకోండి మిస్టర్ హరీష్ రావు మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ అండ్ మిస్టర్ జగన్ అండ్ మిస్ షర్మిల ఓకే మీకు పదవులు కావాలంటే మిమ్మల్ని గెలిపియ్యాలంటే నాకు అధికారం ఇస్తే నాకు ఓటేస్తే ఏం చేస్తారో చెప్పి ఓటాడండి ప్రజలు ఇష్టం ప్రజలు ఓటేస్తే వస్తారు లేకపోతే లేదు అంతేగాని మసిపుసి మారేడుకాయ వేసి బుద్ధగాలు వేసి గురివింజ కింద సామత మీ కింద మీ మీ జీ కింద కింద నేను నల్ పెట్టుకొని పక్కొని ఆడ తప్పు ఉంది అని వెతు వెతుకుతా అంటే ఊరుకోం ఓకే వేరే పార్టీ మీద మారి కండువా అప్పుకొని గెలిచిన తిడతారంట మరి అరే కేటీఆర్ చెత్తనా కొడక ఆ పన్నెండు మందిని రాజీనామా చేపిరా నీ దమ్ము ఉంటే నీ జీలో ఓకే చేపి చేపించి టీఆర్ఎస్ కాండ కప్పి గెలిపించుకో గెలిచినాక మేమేమన్నాం అంతవర దాకా మేము తిడతానే ఉంటాం కాంగ్రెస్ నుంచి నువ్వు తీసుకుంటే నీకు మెజారిటీ కూడా ఉందిరా నీ గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో కూడా లేదురా అయినా ఎందుకు తీసుకున్నవరా ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షంగా అడగొద్దు గట్టి వాయిస్ రేజ్ చేయొద్దు ప్రతిపక్షం గట్టిగా ఉండొద్దు కాబట్టి తీసుకున్నావు అని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే అడగవద్దా అడుగుతాం ఇట్లనే అడుగుతాం ప్రజాస్వామ్యంలో అడుగుతూనే ఉంటాం నువ్వేం పీక్కుంటావు పీక్కో మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ హరీష్ రావు ఓకే మిస్టర్ జగన్ మిస్ షర్మిల ఈ మేడ ప్రచారం చేసింది తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం మంగళగిరి మంగళగిరి గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి కీచుకొంతు పెట్టుకొని మంగళగిరిలో ప్రచారం చేసినావు మళ్ళీ ఆలోచి మై స్వీట్ తెలంగాణ అంటున్నది మై స్వీట్ తెలంగాణ అంట డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారం లేకొచ్చి అడుగు చంద్రబాబు గారు ఐదేళ్ళు అయింది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు చేయకపోగా ఇప్పుడు చూస్తున్నావా షర్మిల గారు మీరే మీరే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్నే ఓటేశారు ఇవాళ మై స్వీట్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు స్వీట్ నువ్వు తెలంగాణ వద్దంటేనే తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు షర్మిలక్క ఇవాళ నీతులు చెప్తున్నాయి ఎందుకు తెలంగాణ ప్రజలారా డోంట్ గెట్ ఫుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా డోంట్ గెట్ ఫుల్ వాళ్ళకి నిజంగా షర్మిలకి ఆంధ్ర ప్రజల మీద కానీ తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కొట్లాడమని చెప్తున్నా జగన్ అన్నకి కదే చెప్తున్నా అదేవిధంగా షర్మిల చెప్తున్నా ఏం లేదు వాళ్ళకి అధికారం కావాలి దోసుకోవాలి గది ఒక్కటే ఉన్నది ప్రజల మీద ప్రేమ లేదు నలభై వేల కోట్లు ఇప్పుడు నలభై వేల నలభై ఒక్క వేల కోట్లు పంచిపెట్టారంట అవి ఏమిరా లెక్క అడిగితే లెక్క లెక్క చెప్తలేరు వాళ్ళు నలభై వేల కోట్లు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగు అడిగితే జిల్లా పెడుతున్నాడు అడమైన కేసులు పెట్టి దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఓకే భావస్వేచ్ఛ లేదు ఓకే ప్రశ్నిస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇట్లాంటి దుర్మార్గం ఎట్లెన్నుకుంటున్నారు ఈ ప్రజలు అనేది నాకు ఇంత ఇంత సవి ఏడికి లేకుండా ఎడిపోయారు ఈ ప్రజలు ఇంత ఇడ్డోళ్ళు ఎట్లయిపోయారు ఓకే ఆలోచించండి ప్రజలారా ప్లీజ్ ప్లీజ్ రీథింక్ యువర్ ప్రయారిటీస్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు డోంట్ గెట్ ఫుల్డ్ వాళ్ళు చెప్పే తియ్యడి మాటలకు కానీ ఆ చిల్లరకు కానీ పడిపోకండి దయచేసి ఓకే మీరే అనుభవిస్తున్నారు మీరే నాశనం చేసుకుంటున్నారు ఈ ఏడేళ్లలో నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈ రెండేళ్లలో నాశనం అయిపోయింది తెలంగాణ కానీ భారతదేశం కానీ ఏడేళ్లలో మొత్తం సంఖ నాకిపోయింది అన్ని రంగాల్లో సో సో ప్లీజ్ అర్థం చేసుకోండి

ఎవరయ్య చచ్చి చనిపోయిన వ్యక్తిని పట్టుకొని పౌరాల గుట్టలో పౌరం అవుతుంది ఎవరయ్య అట్లాంటి మీ అన్న ఎట్లా ఆలింగనాలు ఇస్తాడు అని పౌరుషం లేదా అన్నం తింటలేడా మరి అప్పుడు ఆలింగనాలు ఇచ్చినప్పుడు నేను ఎవరేమైంది కేసీఆర్ తిట్టినప్పుడు నేను ఓరేమైంది శర్మిలక్క అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది కేసీఆర్కైనా జగన్కైనా కాంగ్రెస్ వాదులు మా చిత్తశుద్ధి గురించి నువ్వు మాట్లాడేది సిగ్గుశం లేదు శర్మిలక్క ఇంకా నువ్వు మహిళ ఉన్నావు నాకు అడ్డం వస్తున్నాయి కొన్ని ఓకే లేకపోతే ఇంకా ఇంకా ఇష్టం తిట్టాడు కదా ఈడు ఈడు అపరిచితుడే అప్పుడే తిడతాడు అప్పుడే మెచ్చుకుంటాడు వీడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పాను కూడా మెయిన్ తెచ్చింది కాదు అధ్యక్ష ఆరోగ్యశ్రీ చూసినావా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందంట అప్పుడే మెచ్చుకుంటున్నాడు అప్పుడే తిడుతాడు అపరిచితుడాడు ఓకే వాడిని సత్యన ఓకే నమ్మినవా అంటే మన కొంప కొల్లేరే ఓకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన టీఆర్ఎస్ ని ఇలా వడ్డం దొడ్డం తిడుతున్నారు కాబట్టి వీ డు నాట్ గెట్ ఫుల్ వాణ్ణి కేసీఆర్ గారిని ఎల్మోని నమ్మినమంటే అంటే మాలోని నమ్మినమంటే అంటే మనం గొంతు పిసుకుతారు అదే కనిపిస్తుంది ఇక్కడ ఓకే అందరిని అంటలేను వన్ టూ పర్సెంట్ మాలో వాళ్ళు వన్ టూ పర్సెంట్ ఎల్మోళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు అంటలేను ఓకే మెజారిటీ సంగతి చెప్తున్నాను ఓకే సో ఇది పరిస్థితి మిత్రులారా ఇద్దాం మనం వీళ్ళని ఆగేది లేనే లేదు వీళ్ళకి ఏమంటు రేవంత్ అని ఏమంటున్నాడు చూస్తుంటే ఒకటే ఉన్నది అంటే కొత్త పార్టీ పెడతా నేను ఇక్కడ ఉన్న చాలా మంది ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా ప్రపంచ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులుండ్రుగా కృష్ణా జలాలను తొంగలించకపోతున్న జగన్ రెడ్డి సోదరి తెలంగాణ నేను జలాల గురించి ఒకటే చెప్తున్నా అది దానికి ట్రిబ్యునరీస్ ఉన్నాయి ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి కొట్లాడ ఇంకా విడిపోయినాక మళ్ళీ కొట్లాడ కొట్లాట్లు ఉన్నాయనే విడిపోయినాం ఓకే అన్ని విషయాల్లో కాబట్టి మళ్ళీ విడిపోయి ఏర్పడడానికి కూడా మళ్ళా కొట్లాడింది కేవలం కేవలం తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడానికి ఇక్కడ అక్కడ ఆంధ్రలో ఆంధ్ర ప్రజల ఓట్లు జగన్ వేసుకోవడానికి నీళ్ళ పేరు చెప్పి ఈ నీళ్ళ పేరు చెప్పి తెలంగాణ ప్రజల ఓట్లు తెలంగాణ కేసీఆర్ వేసుకోవడానికి ఇది ఒక దీన్ని వివాదంగా క్రియేట్ చేస్తున్నారు తప్ప దీన్ని సమస్యకు పరిష్కారం కావాలంటే ట్రిబ్యునల్ ఉన్నాయి కృష్ణా ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ చ ఓకే విడిపోయినాక మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం లేదు కొట్లాటలు అవుతున్నాయని విడిపోయినాం మళ్ళీ ఎందుకు విడిపోయినా కొట్లాడలేంది కేవలం రాజకీయం చేయడానికే హరీష్ రావు సిగ్గులేనివాడా షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పౌరుషం లేదు నీకు అన్నం తింటలేవు చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయన పట్టుకొని తిడుతున్నావు అందుకే నీ చెప్పిన కొడుకులు ఓకే స్వార్థపరుడు వాడు ఎలా సిటీ కట్టుకున్నాడు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఎంత దోసుకున్నాడో వాడు హరీష్ రావు నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మిత్రుల రాజశేఖర్ దళితులు గిరిజనులు క్రిస్టియన్లు ముస్లింలు రెట్లు వీళ్ళందరి ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చి మూడోసారి మళ్ళీ రాజ్యాన్ని పొందడానికి పొలిమేర్లు దాటించిన వాళ్లను మల్ల తీసుకొచ్చి హైదరాబాద్ నడిపట్టున కూర్చోబెట్టే పని కేసీఆర్ చేస్తున్నాడు అవునన్నా ఒకటి ప్రతిపక్షం యొక్క ఓటు బ్యాంక్ తీర్చడానికి రెండోది తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకోవడానికి యాజ్ సింపుల్ యాజ్ దాట్ కేసీఆర్ కుట్ర నుంచి కాపాడడానికి అప్రమత్త కావాలి ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఎట్లా 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 చెప్పండి మిత్రులారా ఒక్క ఒక్క ప్రూఫ్ చెప్పండి ఒక్క రీజన్ చెప్పండి ఏడవటు చేసింది ఇప్పటివరకు చెప్పండి యాడ ప్రచారం చేసింది చెప్పండి తెలంగాణ హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలన్నది తెలంగాణ వద్దన్నది ఎట్లా తెలంగాణ బిడ్డ అవుతుందో నాకు తెలియదు ఇక మా చెవుల ఫ్యాన్లు పెడుతుంటే చూసుకుంటూ కూర్చుంటాం ఇక ఈమె కొత్త పార్టీ ఏందో అది కనుక్కోవాలి ఇక్కడి గాలి పీల్చుకున్నా ఈ గడ్డ నీళ్ళు తాగా ఈ గడ్డ మీద పెరిగా ఈ గడ్డ మీద చదువుకున్నా ఈ గడ్డ అంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది గడ్డ మీద ప్రేమ ఉంటే మరి తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటే ఎందుకు వద్దన్న చెరువులక్క చెప్పక్క హైదరాబాద్కి ఏ వీసా తీసుకొని వచ్చినావు అక్క చెప్పక్క నీతో పిట్టకథలు చెప్పకక్క నీ గడ్డ మీద ప్రేమ లేదు గడ్డ మీద ఉన్నటువంటి సంపద మీద ప్రేమ ఉంది ఓకే గడ్డ మీద ఉన్నటువంటి అధికారం కావాలని ప్రేమ ఉంది గడ్డ గడ్డ మీద ఉన్న ప్రజల మీద కాదు గడ్డ మీద ఉన్న ప్రజలు దోసుకోవడానికి ప్రేమ అని కల్లెబొల్లి కబుర్లు చెప్తున్నావు షర్మిలక్క రెండు వేల కోట్లను పరవోసుకోవడానికి పెట్టుబడి పెట్టవు ఓకే ఆమె కుట్టినే ఐదు కోట్లు ఇయ్యవు ఓకే ఏ పూరి సోమనే కుట్టినే నెలకు రెండు లక్షలో రెండు లక్షలు ఇయ్యవు ఓకే మాకు తెలియదా నేను చూస్తలేమా మేము లోకం చూడలేదా నేను చూడని లోకమా హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ ఓకే ఎవరైనా ఎక్కడైనా వచ్చి బ్రతకొచ్చు ఈ గడ్డ మీద కూడా గన్న నేను నా కొడుకుని అని చెప్పి ఈ గడ్డ నాది నాది అని పోగొడతలేను ఆడున్న రక్తం మీదనే నాకు కొట్టుకుంటున్నది ఓకే కాదు సంక్రాంతి పండుగ వస్తే ఎడిపోతారా హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది మిత్రులారా నేను ఎవ్వరిని తప్పు పడతలేను నేను ఎవ్వరి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే తప్పు పడతలే నేను కానీ పొదుగాలేస్తే పిట్టకథలు చెప్తే కోపం వస్తుంది అంతే ఈ ఈ గడ్డ గడ్డ మీదే అనుకోవడం తప్ప కాదు కాదు అస్సలు కాదు ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం తప్ప కాదు కాదు దోస్కు తెలంగాణలో నిలబడతా నిలబడు దోస్కో తెలంగాణ ప్రజలు అన్ని నిన్నుతో ఇక నువ్వు మీ అన్న ఎప్పుడు నిలబడ్డావు ఎప్పుడు నిలబడ్డావు ఎప్పుడు చేసినావు మేము నువ్వు చేస్తే ఎప్పుడు తింటిమి ఎప్పుడు బాగుపడుతుమి ఎప్పుడు అభివృద్ధి చెందిమి ఆంధ్రప్రజలు అట్ల ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ ప్రజలు అట్లనే ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడు చేస్తే ఏం చేస్తే మొన్న కరోనా వస్తే కనీసం ఒక మాస్కులు కూడా సీత ఇంటికి తిరిగి మాస్కులు ఇచ్చింది కానీ నువ్వు కనీసం మాస్కులు కూడా ఇయ్యాలి ఇవ్వాలని ఈతులు చెప్తుంది ఈ ఈమె ఓకే చాలా చిన్నపిల్ల అనుకుంటా ఓకే నాకు తెలిసి చిన్న ఏజ్ అంత ఏజ్ కూడా కాదు సో కదా మొన్న కరోనా వస్తే కనీసం మాస్కులు ఇవ్వలేదండి రేవ రేవంత్ అన్న ఏది హాస్పిటల్ కట్టించాడు నీకున్నాయి ముప్పై వేల కోట్లల్లా పది కోట్లు నీ కావనుకుంటే నువ్వు పంచి దాంతో పోలిస్తే ఒక మంచి హాస్పిటల్ తయారవుతుండే ఇంకా ఆనందం ఏమంది తీయాలని కొట్లాడిందా కొట్లాడలే ఏ సమస్య మీద కొట్లాడిందండి మేము ఇప్పటివరకు ఒక్కడి చెప్పండి మీద కామెంట్ పెట్టండి దయచేసి ఒక్క సమస్య మీద కొట్లాడింది అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క సమస్య గురించి చెప్పండి శరీరం ఇప్పటివరకు కొట్లాడింది నీతులు చెప్తాను ఏముండరు నో మైక్ ఉంది కదా మంచిగా చీర కట్టుకొని వాళ్ళ అయ్య ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆ ఏదో నేర్చుకొని ఆమె యొక్క మాట్లాడుతుంటే కూడా ఆ లోపల ఆవేశం బాధ నాకు వన్ పర్సెంట్ ఎప్పుడు కనిపించేది నవ్వుకుంటా ఓకే కనిపిస్తలేదా మాకు అర్థమైతే లేదా నిర్ణయిస్తారు నిర్ణయిస్తారు ఓకే కర్రు కాల్చి వాతావరణం పెడతారు రెండు రాష్ట్రాల్లో మీ అన్న పార్టీకి పెడతారు నీ పార్టీకి పెడతారు ఓకే వై వైఎస్ఆర్ గారికి మీకు సంబంధమే లే ఆయన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ సైనికుడు ఆయన బతుకుంటే కాంగ్రెస్ పార్టీని సచ్చినా విడిపోకపోతుండే ఓకే కాబట్టి ఆయన పేరు చెప్పుకొని మీరు బ బతుకోండి ఓకే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకొని రాల్సిన అవసరం కూడా లేదు ఓకే కాంగ్రెస్ పార్టీలో అతిరత మాతరతలు ఎంతోమంది ఉన్నారు ఓకే పటేల్ గారు ఓకే కాంగ్రెస్ లీడర్ బాల్ గంగాధర్ తిలక్ ఓకే సుభాష్ చంద్రబోస్ అట్లా ఎంతమంది పేరు చెప్పాలి మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు వందల పేర్లు చెప్తా సరోజి నాయుడు గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ గురించి నిరంతరం పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు నేటితరం ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి రాజీవ్ గాంధీ గారు ఈ మళ్ళీ మీ నాయన పేరు చెప్పుకొని కాంగ్రెస్ వాడు ఓటు ఆడుకోని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా నూట ఇరవై ఐదు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఆకాశం మీద ఉంచినట్టు కాంగ్రెస్ పార్టీని వాడని విమర్శిస్తే అన్ని పార్టీలకి అన్ని నాయకులకి తయారు చేసిన పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ ఇవాళ ఇంతో ఈ మాత్రం స్థాయిలో ఉన్నాం ప్రపంచ దేశాలతో అంటే కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మీకు హక్కు లేదు యాజ్ సింపుల్ యాజ్ దట్ సో అది మిత్రులారా మీ కామెంట్స్ దొంగ దాన్ని బిడ్డా ఓకే ఇంకా అట్లనే ఇంకా ఇంకా ఇంకోటి కూడా ఉండే అది కూడా అది అది కూడా బాగుండే అది ఇట్ ఇష్టం అనేది తిడుతుండే జగ వైఎస్ఆర్ గారు ఒక్కటి చూద్దాం ముందు వైఎస్ఆర్ గారిని అదేవిధంగా మన ఈ షర్మి జగన్ని ని షర్మిలని చూద్దాం అది కూడా మంచిగా ఉండేది అది కామెంట్స్ ఒక్క నిమిషం లేదబ్బా ఎందుకు సార్ రగులుడు చక్కగా ఆ ట్రిబ్యునల్ ముందు కూర్చుండి దాన్ని పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా సార్ దాంట్లో అసలు దాని కెపాసిటీ ఏంది పోతురెడ్డి పాడి యొక్క కెపాసిటీ ఏంది అలా ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఎవరికి ఎన్ని పోతున్నాయి నేను నెక్స్ట్ టైం లెక్క తీసుకొని వస్తాను అప్పుడు ఈ సార్ నోరు నోరు మూసుకుంటాడు అది పెద్ద నేషనల్ ఏదో ఇష్యూ నేషనల్ ఇష్యూ చేసి దాన్ని సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు ఇక్కడ నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టాను మీద అన్నబద్ధం ఎప్పుడు పెట్టిండు ఒక్క ఎవిడెన్స్ అన్న తీసుకురండి మిత్రులారా ఎప్పుడు పెట్టిండు పక్క పెడితే మీటింగ్ ఎప్పుడు పెట్టిండు పొద్దుగా లేస అబద్ధాలు చెప్తాడు దొంగ కొడుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం మీ అందరు గుర్తుంటున్న విషయం కోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టిఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం మీకు తెలుసా విషయం ఇదే శాసనసభలో టిఆర్ఎస్ శాసనసభలు రాజేందర్ గారు హరీష్ గారు చాలా మంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం బయట పెట్టినాం చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారిని చెప్పి ఢిల్లీ కూడా పిలిపించినాం అధ్యక్ష ఆడ కూడా పంచాయతీ పెట్టినాం కానీ ఆగలే ఎందుకంటే తెలంగాణ చెప్పి నేను ఎవరిని నిందితు ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం వీళ్ళు పడుచుకోకపోవడం పోరాడకపోవడం నువ్వ నువ్వు నువ్వు కేసీఆర్ నువ్వు ఒక ఎస్ఎల్బిసి టన్నెల్ దవరా నాయన ఒకే పది కిలోమీటర్లు అవుతే నల్గొండ సస్శామనం అవుతుంది అని అడుగుతున్నాం కా తలా ఎత్తి నోరు కొట్టుకుంటున్నాం చేయడు జలయజ్ఞం కింద నలభై వేల కోట్లు మొత్తం బడ్జెట్ ఓకే ఒక్క కాళేశ్వరంకి లక్ష పదివేల కోట్లు చేసిండు అన్ని అవన్నీ చెల్లయ్య అని చెప్పిండు చెప్పి అన్ని ప్లేసులు మార్చి నువ్వు నలభై ఇది త్రీ టైమ్స్ ఎస్టిమేషన్స్ పెంచిండు పెంచిండు మళ్ళీ ఇప్పటికి కూడా అవి ఏం కడతలేడు అన్ని కాంగ్రెస్ ఎన్యాలు కట్టినాయి వీడు వచ్చినాక కట్టిన దానిలో ఒక్క టీఎంసీ ఇప్పటివరకు అడిషనల్గా రాలే తెలంగాణకి పైసలు మాత్రం తిన్నారు మళ్ళీ నీతులు చెప్తున్నారు దొంగ నా కొడుకు మళ్ళీ ఈడే ఇంతకుముందు ఎట్లా తిట్టిండి రాజశేఖర రెడ్డి కానీ ఇది ఈడే ఎట్లా మాట్లాడుతుండరా అండి జగన్ గారు నేను కలిసి ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు డైజెస్ట్ కావచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగిందేమి లేదు కానీ ప్రజల దీవెన ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేర్స్తాం రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడు ఇచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి మనవి ఈ ఈడే కదా ఇప్పుడు ఏం చెప్పిండు ఈడే మళ్ళీ ఇప్పుడే ఈడే మళ్ళా ఎట్లా మాట్లాడండి చెప్పండి ఆడి ఈడి ఒకటేనా డౌట్ వస్తుంది నాకు ఇట్లా ఓకే సో ఇది పరిస్థితి అదేవిధంగా ఇంకోటి ఇంకోటి కూడా దిచ్చండి లయన్ పొట్టు పొట్టు దిచ్చిండు అదే తప్ప అంటే సిగ్గుశ్వరం లేదా మీ నాయనని తిడుతుంటే మళ్ళీ మళ్ళీ సంకేతంగా అనేది క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష ఏమొచ్చిందో ఏం రాలేదు వీకెజ్ వెళ్ళాలి ఓకే

ఇప్పటికైనా మీరు ఇక తెలుసుకోకుండా ఇంకా మీరు పూల్స్ అవుతా అంటే నేను ఏం చేయలేదు బాధపడడం తప్ప తర్వాత అది అంటారు కదా ఆకులు ఇంకా చేతులు పట్టుకుంటే లాభం లేదన్నట్టు ఇంత వీడియోలతో సహా చూపెడుతున్నాం ఎవరి క్యారెక్టర్ ఏంది ఎవరు మాట మీద నిలబడ్డరు ఎవరు నిలబడలేదు గమనించండి ఓకే దరితని ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు చేయలేదు ఓకే అట్లా నేను చాలా చెప్పినా ఇక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే నాకు నాకే ఇబ్బంది అవుతుంది ఆమె చెప్పడానికి ఎందుకు లేదు కదా సో అట్లా ఎన్ని చెప్పిండో వాడు దరిత్రుడు ఓకే పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తాడు పార్టీని విలీనం చేస్తా ఇక ఎన్ని నోరు తెరిస్తే అబద్ధమే మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి మార్కెటింగ్ చేసుకుంటా ఏ వ్యాపారమా గవర్నమెంట్ అంటే ప్రజల ట్యాక్స్ డబ్బులు వ్యాపారం చేసుకుంటావా ప్రజల ట్యాక్స్ డబ్బులతోటి ప్రజల ఎమోషన్ సెంటిమెంట్స్ తోటి ఆడుకుంటావా ఆలోచించండి ఆలోచించండి మీకు కామెంట్స్ అవుదాం ఓకే సో ఇది దౌర్భాగ్య పరిస్థితి అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు సిగ్గులేనని సారీ సూపర్ సార్ ఎవరు ఉర్జన ఘనశ్యామ్ థ్యాంక్ యూ బ్రదర్ ఎవరు అరే నా వైఎస్ఆర్ లేకపోతే అసలు కాంగ్రెస్ ఉంటుందా వైఎస్ఆర్ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఉంటుంది వైఎస్ఆర్ పుట్టక ముందు కాంగ్రెస్ ఉన్నది వైఎస్ఆర్ సచ్చినాక కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఉంటుంది ఎల్లకాలం ఉంటుంది భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది అర్థమైన ద్వారా చెత్తనా కొడక గోవర్ధన్స్ గుండ్లా వ్యక్తులు ఉంటారు పోతారు సస్తారు కానీ పార్టీలు ఐడియాల సిద్ధాంతాలు పోవు కాబట్టి ఉంటుంది భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా టెంపరీ గోదావరి అనేది పోతుంది అయ్యాడే ఎన్నడూ తావదు పోయినట్టు అనిపిస్తుంది ఎండాకాలంలో కానీ మళ్ళా వానకాలం వస్తే వరదలు తట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే అర్థమైందారా చెప్తాను కొడుక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తి కార్పొరేట్ వ్యవస్థ లెక్క పెట్టలేదురా నాయన బీజేపీని పెట్టిరు ఇద్దరు వ్యక్తులు వాజ్పేయి గారు ఒక ఆయన ఓకే వైఎస్ఆర్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేవాడు పెట్టిండు ఒకడు ఓకే టీఆర్ఎస్ అనేది ఒకడు పెట్టిండు కేసీఆర్ అంటే వాడు వైఎస్ఆర్సీ తెలంగాణ పార్టీ అనేది ఒక షర్మిలైన పెట్టింది కాంగ్రెస్ పార్టీని వ్యక్తి పెట్టలే అందరు వచ్చి గుమిగుడి కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ అందరు ఉమ్మడి జక్కడి నీలాంటో నాలని అందరు కలిస్తే కాంగ్రెస్ అయింది గప్పుడైనా గిప్పుడైనా గంతే అందుకే కాంగ్రెస్లో ఏఐసిసి భేటీలు ఉంటాయి అందరు కలిసి సమిష్ నిర్ణయాలు చేస్తారు అందరు అందరికీ స్వేచ్ఛ ఉంటుంది అందరు మాట్లాడతారు అన్ని కులాల అన్ని వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటుంది సెక్యులరిజం ఉంటుంది కల్పిక గుణం ఉంటుంది భావస్వేచ్ఛ ఉంటుంది ఒక వ్యక్తి నిర్ణయించారు రాని చెత్త నా కొడుక యూపీఏ భాగస్వామ్యాలన్నీ కలిసేటి ఏఐసిసిలు ఉండేవి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు కమిటీలు వేస్తారు ప్రజల మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే గవే చేస్తారు అది తెలంగాణ విషయంలో అయినా ఏ చట్టం చేసినా పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నుకున్నా సో పూర్తి అది ప్రజాస్వామ్యం ఉంటుంది అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికీ విలువ ఇస్తారు అందరి అభిప్రాయాలకు విలువిస్తారు మహిళలైనా యువకులైనా అందరినీ కలుపుకొని పోతారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అది వటవృక్షం కింద ఎందరో వచ్చిర్రు ఎందరో బతికిరు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఓకే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీని నోరు వారేసుకుంటా అంటే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ గారు చచ్చిపోయారు పోయిన పోయిందారా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు చచ్చిపోయాకనే తెలంగాణ బిల్లు పాస్ అయింది అర్థమైందా సో వ్యక్తి మీద నడవదు అర్థమైందా సో గుర్తుపెట్టుకో మిస్టర్ గుండ్లా గన్ల పాదయాత్ర చేసి ఆయన ఇష్టమే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉంది ఆయన చేసుకున్నాడు పాదయాత్ర చేసినా చేయకుండా అని చెప్తున్నా ఓట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఉన్నాయి ఏ ఊర్లో అయినా ఉన్నాయి ఇందిరామ్మ ఇల్లు అవి చూసి ఓటు వేస్తారు ఓ ఊర్లోకి పోయి అడుగుపో ముసలామ్మని ఏందమ్మా అప్పుడే బరకత్తు ఉంటాయి అంటారు అప్పుడే పెన్షన్లు వచ్చినాయి అప్పుడే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి చెయ్యి గుర్తు పెట్టి ఓటేస్తారు మన అమ్మమ్మ అమ్మ అంటే అంటేదాలు చేయి గుర్తు అంటేదాలు అట్లా ఉంటుందిరా నాయన ఎందుకుండే మరి బ్రిటిష్ వాళ్ళు రెండు వందల ఎయిన్లు వా కింద ఉంటే మరి వాళ్ళ నుంచి విడిపియడానికి ఎంత కష్టపడ్డరు గుర్తుపెట్టుకోరు ప్రజలు ఎంతమంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది భారతదేశం స్వతంత్రం వచ్చింది ఈ దళితులు కొట్లాడి ఉంటే ఈ ఆర్ఎస్ఎల్ కొట్లాడి ఉంటే ఎప్పుడు వచ్చేది ఎప్పుడో వచ్చేది నా కొడుకులారా వానికి వంత వాడి వాని వాని కింద ఉండి వానికి అగ్రిమెంట్లు చేసుకొని సావర్కర్ని క్షమాభిక్ష పెడతామంటే సో కొట్లాడలేదు వీళ్ళు వానికి తొత్తులుగా మారి వాని ఆర్మీలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి అంత చేస్తే ఈ క్విట్ ఇండా ఉద్యోగంలో పాల్గొని ఉంటే పాల్గొనకే ఉండి వాళ్ళు రా పోకుండా చేసి అయినా కొట్లాడితే గన్ని కొట్లాడితే వచ్చింది వీళ్ళందరూ కొట్లాడితే ఎప్పుడో వచ్చేది నా కొడుకులారా సిగ్గుశం లేదు పోయిందా పోయిందా నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను తమ్ముడు ఓకే వైఎస్ఆర్ గారు చచ్చిపోయినా కాంగ్రెస్ పార్టీ పోయిందా పోతుందా అంటే రా వైఎస్ఆర్ గారు పంజాబ్లో గెలిపించా వైఎస్ఆర్ గారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో గెలిపించారా యూపీఏ వన్ యూపీఏ టూ వైఎస్ఆర్ వాళ్ళు ఏర్పడాయా ఏం మాట్లాడుతావు అన్న ఎందుకు మాట్లాడుతూ వైఎస్ఆర్ గారికి భయపడి కాంగ్రెస్ అధిష్టానం ఉండేనా కా ఏం ఏ వీడియోలు చూడు ఏదైనా ఫోటోలు చూడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ అధిష్టానికి సోనియా గాంధీకి భయపడుకుంటున్నారా అని బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ ఏం మాట్లాడతావన్నా అన్న ఎందుకు మాట్లాడుతూ తెలియకపోతే తెలుసుకో పూర్తి సమాచారం నీకు వైఎస్ఆర్ గారి మీద భక్తి ఉంటే మొక్క పొరులుదాలు చేసుకో అందుకోసం అని చెప్పి కాంగ్రెస్ని తిడతా కాంగ్రెస్ అధిష్టానం తిడతా అంటే ఊరుకోం వైఎస్ఆర్ గారికి ఎందుకు ఎందుకు వాల్యూ ఇస్తున్నాం బికాస్ హీఈస్ ఏ హార్డ్ కోర్ కాంగ్రెస్ సైనికుడు నేను నాయనా నువ్వు పిచ్చినా కొడుకు నువ్వు వైఎస్ఆర్ అభిమాని ఉంటే ఉన్నావురా వైఎస్ఆర్ గారే చెప్పారు కదరా కాంగ్రెస్ పార్టీ గురించి నూట ఇరవై ఐదుల చరిత్ర అని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి నేను చెప్తలేను కదరా వాళ్ళు అయ్యే నువ్వు అభిమానించే వైఎస్ఆర్ గారు చెప్పింది రఫ్ఐఆర్లో ఓట్రా పెట్టింది వట్టి వసంతకుమార్ అది ఆయన వట్టి వసంతకుమార్ చెప్పిండు ఏదబ్బా జగన్ ఈజ్ రెస్పాన్సిబుల్ జగన్ ఈజ్ రెస్పాన్సిబుల్ చూడు జగన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ వైఎస్ఆర్స్ నేమ్ ఇన్ ఎఫ్ఐఆర్ వట్టి ఓకే టూరిజం మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ ఆన్ ట్యూస్డే ఎప్పుడు ఇది టూ థౌజండ్ లెవెన్లో ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్యూస్డే ఓకే ఇది నేను నా సొంతకైతం కాదు ఏం చెప్పిండు వట్టి వసంత్ కుమార్ టూరిజం మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ ఆన్ ట్యూస్డే స్టేటెడ్ దాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వై జగన్మోహన్ రెడ్డి వాజ్ హిమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిగరింగ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిస్ నేమ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు అగేన్స్ట్ హిమ్ టాకింగ్ టు మీడియా ఓకే ఏం చెప్తున్నాడు ఆయన వట్టి వసంత్ కుమార్ ఆ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ దేనికి ఫస్ట్ ఇంట్రీ ఇక్కడ ఈ విషయం అయిందని చెప్తున్నారు ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నారు ఏమి ఇన్సిడెంట్ జగన్ అక్రమంగా ఆస్తులు దోసుకున్నాడు అని చెప్తున్నారు దోసుకున్నప్పుడు మరి ఆడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పేరు పెడితే తప్పే ఉంది పేరు పెట్టినది మాత్రం నేరం చేసినట్టు కాదు కదా నేరము నిరూపించబడినప్పుడు ఆయనకు శిక్ష పడితే తప్పు చేసినట్టు తప్పు చేస్తే మరి శిక్ష చేస్తారు కాంగ్రెస్ పార్టీలు అట్నే చేసారు వీళ్ళు వాళ్ళని శీలా దీక్షిత్ తల్లుడండి సురేష్ కల్మాడి ఢిల్లీ ప్ర చీఫ్ మినిస్టర్ ఆమె మరి వేసారు లోపల వారేసర్రు తప్పు చేస్తే కనిమని లోపల వారేసారు తప్పు చేస్తే రాజా తప్పు లోపలేసారు తప్పు తప్పు చేస్తే లాలు ప్రసాద్ లోపల వేసారు తప్పు చేస్తే తమ పరా భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా లోపల వేసింది బీజేపీ కూడా వేయాడు చెప్తున్నా కొడుకు బీజేపీలోకి పార్టీలో జాయిన్ కాగానే ఆ బో వీటి మీద సహార కేసు ఉంది అంటాడు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పడు బండి సంజయ్ గారు కేసీఆర్ మీద లోపలేస్తారు ఎందుకేం జగన్ లోపలే నాకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినాం ఎందుకేం కాంగ్రెస్ పార్టీ అట్లా ఆలోచించదు అట్లా ఆలోచిస్తే తెలంగాణ ఇవ్వకపోతుండే పార్టీ ఆవకపోతుండే అట్లా ఆలోచిస్తే వీళ్ళందరికీ జగన్ ముఖ్యమంత్రి చేస్తుండే కాంగ్రెస్ పార్టీ చేస్తే రెండు రాష్ట్రాలు ఉంటుండే కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుండే అట్లా ఆలోచించలే కాంగ్రెస్ పార్టీ ఏనాడు తప్పు తప్పు అన్నది రైట్ రైట్ అన్నది ప్రజలు ఎన్కన్నా ముందుకు రహిస్తారు అంతే ఎఫ్ఐఆర్లా తప్పు చేస్తే ఇంక్లూడ్ చేస్తారు కానీ అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు చెప్తున్నారు కదా జగన్గాడే చేయించుకున్నాడు గాడే ఇప్పుడు జైలుకోవాలని ట్రై చేస్తున్నాడు సింపతి కోసం ఉదయాలు లేస్తే కుట్ర కుతంతరాలు చేస్తాడు ముప్పై ఎనిమిది ఏం వాడు తెలుగు రాష్ట్రాలు లేడు బెంగళూరులో ఉండి ఇవాళ నువ్వు ఒక రాష్ట్రం దోసుకో మీ అన్న ఒక రాష్ట్రం తోసుకుంటాడు మేము మాత్రం ప్రజలందరం ఇడ్డలు లేక చూసుకుంటా కూర్చుంటాం ఇన్ని పార్టీల వాళ్ళు ప్రజలు వే నువ్వు చెత్తనా కొడుకున్నావు ఓకే రంగారెడ్డి సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ చిన్న హాయ్ సార్ హాయ్ బ్రదర్ నాగరాజ్ గౌడ్ హాయ్ హాయ్ నేను చెప్పింది దానిలో తప్పు ఉంటే చెప్పా ఓకే ఎందుకంటే మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి వాళ్ళ లెక్క గలీజ్గా కొద్దుగా లేస్తే అబద్దాలు చెప్పాం ఓకే వైసీపీ లెక్క టీఆర్ఎస్ లెక్క బీజేపీ లెక్క మనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పే ఓటు అడుగుతాం ఓకే నిజం నిజం దమ్ము ఉంటుంది చచ్చిపోయేటప్పుడు ఈ జగన్గాడు ఇన్ని ఆస్తులు ఇప్పుడు అక్రమంగా దోసుకున్నాడు లక్షల కోట్లు వీడికి రోజు రేపు చచ్చిపోడా వీడు హెర్మిలు అక్కడ చచ్చిపోదా కేసీఆర్ చచ్చిపోయా కేటీఆర్ చచ్చిపోయా వందేళ్ల కింద పుట్టినాడు ఒప్పుడు లేనప్పుడు మనం ఎందుకుంటాం రాబాయి మరి ఉన్నప్పుడు నియాతగా బతకను రా పేదవాడు మధ్యతరగతి వాడు కట్టిన ట్యాక్స్ డబ్బులు రానైనా తినను రా లెక్క పెట్టుకొని తిన రి దోసుకునేందుకు నిలువదొప్పుడు ఎందుకు కాంగ్రెస్ టీడీపీ హయాంలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజలకు చెందినయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టరు ఉద్యోగాలు ఇచ్చారు పని కల్పించారు ఈ దొంగ నాయకుడుకులు చేస్తున్నారు చిల్లర మంచి పెడుతున్నారు మొత్తం దోసుకుంటున్నారు కాబట్టి మేము తిడుతున్నాం ప్రజాస్వామిక పదవులు తిడుతున్నాం మీ తప్పులే తిరుగు పెడుతున్నాం అయినా మీరు నోరు వారేసుకుంటే ఏం చేయలేము ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు కర్రలు కాల్చి వాత పెడతారు మిమ్మల్ని ఆ పదవి నుంచి తీసేస్తారు మీకు ఓటయ్యారు చెప్తూనే ఉంటాం ప్రజలకు అర్థమయ్యే చెప్తూనే ఉంటాం సాయి సురేష్ బ్రదర్ ఎక్సలెంట్ తొండపల్లి నరేందర్ థ్యాంక్ యూ బ్రదర్ సూపర్ మామిడి రాఘవ రాఘవ సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ నీ ఎవడో చెత్తన కొడుకులు కొద్దిమంది వైసీపీ వాళ్ళు తప్ప మెజారిటీ వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఓకే అంతే అదేదా రంగారెడ్డి ఎస్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎస్ థ్యాంక్ యూ బ్రదర్ గుర్తుపెట్టుకోండి రెడ్డిలారా ఆంధ్ర ఆంధ్రాలో ఉండే రెడ్డిలు తెలంగాణ రెడ్డిలు సేమ్ కాదంట ఓకే రెడ్డి అనేది ఒక టైటిల్ అంట తెలంగాణలో పటేల్ ఎట్లా ఉంటుందో తోక రెడ్డి అనేది ఒక టైటిల్ అంట ఆనంద్ వైజాగ్ అన్న మన తెలుగు రాష్ట్రాలు శంక నాకిపోయాయి కరెక్ట్ బ్రదర్ కరెక్ట్ ఏం చేద్దాం అందుకే తెలుగు ప్రజలకు దండం పెట్టి చెప్తున్నాం ఇక క్రిమినల్ అని ఇక అబద్ధం కూరలని ఇట్లా ఆటగాని ఇటుగా అమ్మా ఆడ తెలంగాణకి ఆమె తెలంగాణ ఆమెకు తెలియదు ఆంధ్రా ఆమెకు తెలియదు కీచుకొని తీసుకొని ఎంతెందో మాట్లాడుతుంటుంది ఓకే నవ్వాల్సిన విషయంలో ఏడుస్తుంది ఏడుచాల్సిన విషయంలో నవ్వుతుంది ఓకే విషయం ఏ విషయం మీద అవగాహన లేదు కేవలం వాళ్ళకి పైసలు దోసుకోవాలి అంతే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి వ్యాపారం వ్యాపారం అయిపోయింది ప్రజాసేవ ఒకప్పుడు ఉండే వాళ్ళ వ్యాపారం చేసి పెట్టి రాజకీయం అంటే ఇరవై కోట్లు వంద కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టాలే దో సంపాదించుకోవాలి భూములు కబ్జాలు చేయాలి గిరిజులు మనమేమో చూసుకునే పోలీసు అన్నీ వన్ జీతగాలు లెక్క పెట్టుకున్నారు వాళ్ళకి జీతం ఇస్తుంది మనము వాళ్ళకి గన్కి పైసలు ఇస్తుంది మనము పోలీస్ కుటుంబాలను పోషిస్తుంది మనం వాళ్ళకు క్వార్టర్లు ఇస్తుంది మనం వాళ్ళు ఉండడానికి ఇల్లులు అన్ని ప్రొవైడ్ చేస్తుంది జీబులు పోవడానికి వాళ్ళకు పెట్రోలు ఇస్తుంది మనం ఈ పోలీస్ వాళ్ళకి చదువుకోవడానికి చదువు నేర్పించేది మనము మన ట్యాక్స్ డబ్బులు ప్రజలై కానీ గులాంగిరి వేసేది ఇచ్చేస్తాను నా కొడుకులకి అని అడిగితే నేను నన్ను మళ్ళీ నా మీదనే ఉల్టా తిడతారు సిగ్గులేదు ప్రజలు ఉసురు తలుగుతుంది పేదవాడి యొక్క ట్యాక్స్ డబ్బులు తింటే డెఫినెట్లీ చూసారా వాడు పొద్దున్నంతా పని వస్తాయి ఆ పైసలు వాడి కొనుక్కునే ఉప్పు మీద పప్పు మీద పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తారు ఆ ట్యాక్స్ తింటారా ఎట్లా ఎట్లా జమవుతుందా పంజ సంజు యాదవ్ ఎస్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ కేఎస్ఆర్ పోరా చెప్తాను కొడుక కాంగ్రెస్ నేను చెప్తున్నా కదా వైఎస్ఆర్ చచ్చిపోయినా కాంగ్రెస్ పార్టీ సచ్చిందా వైఎస్ఆర్ గారు చచ్చినాకనే పంజాబ్లో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ గారు చచ్చినాకనే తెలంగాణ వచ్చింది వైఎస్ఆర్ గారు వచ్చినాకనే తి ఛత్తీస్గఢ్లో వచ్చింది ఓకే కాబట్టి వ్యక్తుల మీద ఉండదురా అని చెప్తున్నా వైఎస్ఆర్ గారికి విలువ ఇస్తాం ఎందుకు ఎందుకు ఇస్తాం కేవలం కాంగ్రెస్ ఐడియాలజీ పట్టుకుని ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలను పట్టుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ గారికి ఒకరికే ఇస్తలేం రోషయ్య గారికి కూడా ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేసింది రాష రోషయ్య గారికి కూడా దండం పెడతాం అట్లా ఎంతోమంది ఉన్నారు కాంగ్రెస్లో వైఎస్ఆర్ గారు అందరిలో ఒకడు గంతే ఆడుకోరు కాంగ్రెస్ సైనికుడు కాబట్టి ఆ విలువ మన్మోహన్ సింగ్ గారు బతికే ఉన్నారు ఆయనకు దండం పెడతాం అట్లా ఎంతోమంది ఉన్నారు పివి నరసింహారు చచ్చిపోయారు ఆయనకు దండం పెడతాం ఆడుకోరు కాంగ్రెస్ సైనికులకు దండం పెడతాం ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ గారు అంతేగాని మీ అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎగురుతో బతి పిల్ల పిల్ల కాకులు అంటే మేము చూస్తూ కూర్చోం ఆయన ఐడియాలజీ వేరు ఆయన సిద్ధాంతాలు వేరు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆయన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఓకే ఆయనకే రాజకీయ భీక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నోరు దగ్గర పెట్టుకో రమేష్ కేఎస్ఆర్ నీకు వైఎస్ఆర్ ప్రేమ ఉంటే సంఖనా హక్కు కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టే హక్కు లేదు నీకు చెత్త నా కొడుక పోరా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గుర్తింపు తెచ్చిండే చెత్త నా కొడుకు ఏం మాట్లాడుతున్నారు రమేష్ కేఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది వైఎస్ఆర్ ఎప్పుడు పుట్టినరా చెత్త నా కొడుక సార్ ఏ ఓహ్యూ ఎప్పుడు స్థాపించా కాంగ్రెస్ పార్టీ అసలు కేంద్ర రాజకీయాలు ఉన్నారా వైఎస్ఆర్ సోనియా గాంధీ కాదా పివి నరసింహారావు గారు కాదా మన్మోహన్ సింగ్ గారు కాదా యూపీఏ వన్ కానీ యూపీఏ టూ కానీ అంతకుముందు కానీ ఇందిరాగాంధీ గారు కాదా రాజీవ్ గాంధీ గారు కాదా నెహ్రూ గారు కాదా మహాత్మా గాంధీ గారు కాదా వల్లభాయ్ పటేల్ గారు కాదా సుభాష్ చంద్రబోస్ గారు కాదా ఈయన కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిండ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వైఎస్ఆర్ గారు తెచ్చిరా ఎప్పుడన్నా యూపీలో పోయి ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిండ వైఎస్ఆర్ గారు బీహార్లో పోయి చేసిండ వైఎస్ఆర్ గారు క్యాంపెయిన్ ఏం చెప్తావు అన్న ఎందుకు చెప్తావు తమిళనాడు పైలో చేసిండు ఆ క్యాంపెయిన్ ఎందుకు చెప్తావు ఎందుకు నోరు పారేసుకుంటావు సిగ్గుచరం లేదు నీకు ప్రేమ ఉంటే నీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారికి మొక్కు అంతేగాని కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తా అంటే ఉరుకోం వైఎస్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు దారిలోకి వచ్చినాం ఓకే అందుకే విలువ ఇస్తున్నాం కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు కాంగ్రెస్కి ఆడుకోరు సైనికుడిగా ఉన్నాడు కాబట్టి భక్తుడిగా ఉన్నాడు కాబట్టి వీలు ఇచ్చినాం ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి నోరు వారేసుకోలే కాంగ్రెస్ పార్టీ గొప్పగా అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీని వీడేవాడు కాదు నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర కలది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు ఒక హరిజనుడు కూడా స్థానానికి స్థానంలో అంటే కాంగ్రెస్ పార్టీ కారణం అన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ ఐడియాలజీ అన్నాడు వీడియోలతో చదువు పెడుతున్నాడు కదా నేను అయినా కానీ పట్టుబొడు తిడితే పిల్లకాకులు వచ్చి మీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది మీ అయ్య చెప్పింది కూడినా వాను ఎంత కావరం జగన్కైనా షర్మిలకైనా ఎంత కవరం చూస్తూ కూర్చుంటావా నీ పక్కకున్నటువంటి ఇందిరాశోభనే కాంగ్రెస్ నుంచి వచ్చింది మళ్ళీ నువ్వు నీతులు చెప్తున్నావు రేవంత్ అన్న టీడీపీ నుంచి అని పిచ్చి పిచ్చిది పోరా ఏదో చ్చినా కొడక రమేష్ కేఎస్ఆర్ పోరా చెప్తున్నా కొడక నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే వైఎస్ఆర్ గారు పోయి చచ్చిపోయాక కాంగ్రెస్ పార్టీ ఉండకపోతుండే ర పిచ్చా కొడక ఓకే ఆయన చచ్చిపోయినాకనే చాలా చోట్ల గెలిచింది ఆయన చచ్చిపోయినాకనే తెలంగాణ ఇచ్చారు నా కొడక పోరా వేస్ట్ కానీ కేఎస్ఆర్ నీకు తెలియలేదు రమేష్ మేలినాటి ఎవ్వని అంటలేం మంచిని మంచి అంటున్నాం చెడుని చెడు అంటున్నాను ఓకే నేను ఎన్నోసార్లు క్లారిఫై చేసిన ఓకే దొంగల్ని దొంగలే అంటాం ఇవాళ జగన్ గారికి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరండి మరి మాలో కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆంధ్రాల నువ్వు ఎవ్వని పేరన్నా తీసుకురా కొద్ది మంది రెడ్డీలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కొద్దిగా లేస్తే వేస్తే కుట్రలు చేసి కాంగ్రెస్ మీద బురదలు చేస్తుంటే కాంగ్రెస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కుట్రలు చేస్తుంటే కాంగ్రెస్ అని చెప్పుకొని కాంగ్రెస్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటే మా తిట్టరా రాయదాసులు అని కాంగ్రెస్ అని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ఐఓసీని ఎవ్రీథింగ్ కాంగ్రెస్లో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ పార్టీ మార్పిస్తున్నాడు షర్మిల సైడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో ఐఓసీలో యాక్టివ్గా లేకుండా చేస్తున్నాడు ఆడు అమ్మాయిల అని చెయ్యకూడదు చూడండి మాలోడు కన్వర్టెడ్ క్రిస్టియన్ పివి సునీల్ కుమార్ ఎవడండి మాలోడు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవడాక కన్వర్ట్ తెలంగాణ మాలో తక్కువ ఉన్నారు మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కన్వర్ట్ అయితే లేరు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు ఒక ఐడియాలజీ సిద్ధాంతాలు ఉన్నారు మాదిగోళ్ళ సోదరులు ఆ మాదిగ సోదరులు కూడా వాళ్ళు ఇంటికి రానియారంట వీళ్ళు వాళ్ళ ఇంట్లో తినారంట వాళ్ళు పద్ధతిగా ఉన్నారు ఎవడాక దేడుసారి చేస్తుంది మాలోళ్ళు లేరు తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళే మాలో ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే దేడుసారి చేస్తున్నారు అందరూ అంటున్నారు భయ్ అలా వన్ టూ పర్సెంట్ మంచి వాళ్ళు ఉండవచ్చు ఎక్కువ మంది ఎట్లున్నారో అది చెప్తున్నాం ఇవాళ కేసీఆర్ యొక్క మంత్రివర్గంలో ఎవడున్నాడు గాడు మాలోడు కొప్పుల ఈశ్వర్ మాలోడు మాదిగ సోదరులు ఉన్నారా రాజయ్య ఉన్నాడా శ్రీ శ్రీఆర్ ఉన్నాడా బయలు అయినా ఎందుకు తీసేసిండి ఉప ముఖ్యమంత్రి మాది మాదిరిక సోదరిని స్టేజ్ ఎక్కనియలే ఒక మాదిగ సోదరిని కేసీఆర్ మరి అండి వాస్తవాలు మారుతాయా అండి దేడిసారి పదిహేను ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషను దళితులకని పెట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందులో ఎక్కువ శాతం ఎవరు ఉన్నారండి ఏ ఐఏఎస్ ఐపీఎస్లు అంతా ఎవరున్నారు దళితులకి ఇచ్చిన రిజర్వేషన్లో అంత మాలో ఉంటారు మాదిగ సోదరులు వన్ టు ఒక్కరిద్దరు కూడా ఉండరు వేడన్న చూడు అందుకే వాళ్ళు వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ఏబీసీడీ కావాలని మంద కృష్ణ మాదిగా వీళ్ళంతా కదా కానిస్తలేరు మరి దేడు హుషారు చేస్తే అంటున్నారు రా బాయ్ అని చెప్పి మానవాళ్ళు అందరు చెడ్డోళ్ళు అంటున్నారు కొద్దిమంది వాళ్ళు ఉండవచ్చు బాపన వాళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేస్తలేరా గుళ్ళ పూజ పూజ చేయడానికి పోతే కూడా మోడీ గొప్పవాడని చెప్పేవాటి చిన్నదిహార స్వామి మోడీ గొప్పవాడని చెప్పి పోవాటి ఆయనకేం పనే మెల్లగా బ్రెయిన్ వాష్ చేయబట్టీ ఇలాడ చర్చిలలో పాస్టర్లకు నుంచో పైసలు వస్తే వీళ్ళు చేయబట్టి అనొద్దా మరి కరెక్ట్ అది హిందువుల మీద ద్వేషం నేర్పుతామని తిట్టొద్దాం మరి పాస్టర్లు చూడు అందరు మాలల్లో ఉంటారు ఈడ తిండి తింటారు ఈడ గాలి వెలుస్తారు ఈడ అన్నీ చేస్తారు ఎక్కడి నుంచో పైసలు వస్తాయి అని చెప్పి హిందుత్వం మీద ద్వేషాన్ని నేర్పుతారు చూసుకుంటూ కూర్చుంటాం నాకు అర్థం కాదు మంచిని మంచి అంటాం చెడుని చెడు అంటాం మనం మాట్లాడేది ఎందుకోసం వాళ్ళ తప్పులో సరిదిద్దుకుంటారని అంతేగాని అంతే ప్రశ్నించిన ఇబ్బంది పెట్టమని కాదు మంచిని మంచి అంటే చెడు చెడంట వాస్తవాలు మారే ఓకే అంతే ఎస్ మాలోళ్ళు వెల్మోళ్ళు ఎక్కువ సార్ ఉన్నారు ఎక్కువ మంది వన్ టూ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఓకే టార్నిషింగ్ కమ్ కమ్మోళ్ళు అంత అధ్వానం లేరు రెడ్డిలో అంత అధ్వానం లేరు ఓకే వాళ్ళకి వాళ్ళని వాళ్ళకు వాళ్ళకు విలువ ఇవ్వాలి అంతే పెద్ద ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళు రిలేటివ్లీ మంచి వ్యక్తులు ఐదు పది రూపాయలు తింటే తింటారేమో కానీ బట్ మోసం చేసుడుకి అంటే ఇట్లా ఇట్లా ఉండదు ఇది సార్ ఉండదు నా అభిప్రాయం బ్రదర్ ఓకే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా రమేష్ మేలినాటి అవునన్నా బరాబరి చెప్తున్నావు బాబు ఆర్ బాబు థ్యాంక్ యూ బ్రదర్ కాంగ్రెస్ పార్టీలో మౌలాలి నూరు వైఎస్ఆర్ లేకపోతే నూరు మంది వైఎస్ఆర్లు తయారు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది కరెక్ట్ బ్రదర్ కరెక్ట్ అదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్సార్కు రాజకీయ భవిష్యత్తు లేదు వెల్సే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలకు రాకము వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారండి పివి నరసింహారావు మీద ఏదో రాళ్ళు అని చెప్పారు మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఈయన ఈయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక ఈయననే ముఖ్యమంత్రి కావాలి మరి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఎందుకంటే ముందు ఎంతోమంది అయ్యారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదుమల్ జనార్దన్ రెడ్డి ఈయన చచ్చిపోయినా కూడా ఎంతోమంది అయ్యారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తుల మీద ఉండనే ఉండదు ఇండిపెండెంట్ కానే కాదు అది ఎవరైనా సరే దట్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కష్టపడ్డా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గుర్తింపిస్తుంది అంతే రాజశేఖర రెడ్డి గారు కూడా కష్టపడ్డారు కాబట్టి విలువ ఇచ్చారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కాంగ్రెస్ పార్టీ బతకదు బతకలేదు బతకది వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరమైన దౌర్భాగ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు వీళ్లకు ఉంది వాళ్ళ బిడ్డలకు ఉంది జగన్కి షర్మిలకు ఉంది కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులే సాల్ ఎవ్వరు వ్యక్తుల పేర్లు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది ఏమి ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ అధికారం ఇస్తే ఏమి ఇస్తుందో అవి చెప్పే ఓటాడుతారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు గుర్తు చేయి గుర్తు చూసే ఓటేస్తారు వ్యక్తి ఏ వ్యక్తి పేరు చెప్పకున్నా ఓటేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా నా లాంటివాడు నీలాంటి వాడు కామన్ మ్యానే ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఐ కెన్ బికమ్ బట్ వై వైసీపీలో టీఆర్ఎస్లో బీజేపీలో నేను లీడర్ కాలేదు ఎవందో సంఖ నాకాలి ఎవందో ఏమో నాకాలి అని కాంగ్రెస్లో ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల గురించి పోరాడే తత్వం ఉంటే ఎనీబడీ కెన్ బికమ్ ఏ లీడర్ ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ లీడర్ ఇఫ్ ఐ వాంట్ ఐ నేను ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ మాట్లాడగలుగుతా బీజేపీలో మాట్లాడాలంటే ఎవడో పర్మిషన్ తీసుకోవాలి టీఆర్ఎస్లో మాట్లాడాలంటే మాట్లాడనియాడాడు అపాయింట్మెంట్ ఇవ్వరా రఘురామకృష్ణ రఘురామకృష్ణ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే కొండా సురేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఒక సీనియర్ కా లీడర్ల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదండి సో కాబట్టి మంచికి సపోర్ట్ చేస్తాం వైఎస్ఆర్ అనేటోడు కాంగ్రెస్ అనే సముద్రంలో చిన్న గులకరాయి ఓకే అట్లాంటి వాళ్ళు ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి కాంగ్రెస్ ఎన్నో ఆటపోట్లు చూసింది నూట ఇరవై ఐదుల చరిత్రలో కాబట్టి వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు చిన్నగా చేసి మాట్లాడుతూ ఊరుకోం కాంగ్రెస్ పార్టీ గురించి వీరమల్ల యాదవ్ థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను ఓకే వర్షిణి వర్షిని థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ చె మనం వాస్తవాలే చెప్తున్నాం కదా వాళ్ళ లెక్క దిగజారి మాట్లాడతలేం కానీ మరి వాళ్ళు మాట్లాడిస్తారు ఏం కన్నా కట్ నమస్తే బ్రదర్ ఎవరు యుగంధర్ చౌదరి తగ్గేదే లే తగ్గేదే లే సచిన్ కుమార్ ఎవరు వెంకన్న గౌషర్ నమస్తే బ్రదర్ అవుతున్నారు ఇక చెప్తున్నా కొడుక భాస్కర్ భాస్కర్ నీ జైపోయగలు నేను నేను కొట్టుకో నీకు దమ్ము అంటే వైఎస్ఆర్ గారిని ది వైఎస్ఆర్ గారిని తిట్టినటువంటి కేసీఆర్ది వెలగొట్ట ఓకే లేకపోతే వైఎస్ఆర్ గారిని తిట్టినటువంటి జగన్ను తిట్టినటువంటి కేటీ యాదవ్ అలగొట్టు వాళ్ళు ఏమో ఆలింగనాలు ఇచ్చుకుంటారు ఖర్జురాలు తినిపిస్తారు నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టినటువంటి పార్టీని తిడతారా బోచడికే భాస్కర్ సిగ్గుచరంలే ఏషయ్య చిల్కూరి సూపర్ అన్న తోపు నువ్వు హ్యాడ్ సాఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ అన్న తగులుకున్నాడు నీ కథ అంతే తికమక అక్క ఇక్కడ వదిలిన పానవ్ తెలంగాణ చేద్దాం అక్క పని మా అన్న పని చేద్దాం ఇద్దరు దొంగ నా కొడుకుని తయారయ్యారు ఓకే అట్లనే టీఆర్ఎస్ అని పనిచేద్దాం బీజేపీ అని పనిచేద్దాం కదా పొద్దుగాలు వేసి ఒక రాష్ట్రాలు నిర్మిస్తుంటే మంచి చేస్తుంటే మంచి చేసిన వాళ్ళ మీద చెడ్డవాడు వచ్చి పిల్ల పిల్లకాకులు వచ్చి బురదాలుతుంటే ఏ విషయం మీద అవగాహన లేని వాళ్ళు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీకు తెలంగాణ టీ అనేది మాకు ఇచ్చిండంట వాడు కేటీఆర్గాడు గెలవకపోతే అమెరికా పోతా అన్నాడు ఆడు కొడుకు వాడు చెప్తున్నాడు నీతులు ఎల్లుగోటి సతీష్ రెడ్డి సూపర్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే సూపర్ బ్రదర్ ఎవరు వేణు నారెడ్ల థ్యాంక్ యూ బ్రదర్ ఎవరు జై కాంగ్రెస్ అన్న రాజేష్ రాజ్ జై కాంగ్రెస్ బ్రదర్ ఓకే సూపర్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ డేవిడ్ బాబు లంక నైస్ సార్ థ్యాంక్ యూ బ్రదర్ సూపర్ ఓకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీనివాస్ బక్క తెలంగాణ సంకనాకిపోయింది బ్రదర్ కరెక్ట్ బ్రదర్ తెలంగాణ సంకనాకింది మనమే ఎక్కువ ఆంధ్ర ఇంకా వరస్తుంది అన్న అన్న నాకు ఇస్తున్నాడు తెలంగాణ షెల్లె అయినా షెల్లెకి సంబంధించిన వాళ్ళైనా ఇంకా నాకు నాకిస్తారు ఓకే హుజూరాబాద్ ప్రజలారా ఇప్పుడు అది పెద్ద ఛాలెంజ్ మనకి ఓకే చేద్దాం వాళ్ళ పని చేద్దాం మీరు సూపర్గా చెప్పారు సురేష్ నాయక్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేద్దాం మనం కాంగ్రెస్ పార్టీని అక్కడ టీడీపీని వచ్చేటట్టు చేసుకుందాం చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలను బాగు చేసుకుందాం అట్లనే కేంద్రంలో యూపీఏ తెచ్చుకుందాం ఆ విధంగా ఇది గతంలో ఎట్లయితే టెన్ పర్సెంట్ జీడీపీలు దేశ సంపదలు ఉద్యోగాలు పనికి ఆహార పథకాలు అన్నీ పెట్టుకుందాం ఓకే అందరు పేదవాళ్ళ సంఖ్య రోజు రోజు తగ్గాలి మళ్ళీ ఐటీలు మంచిగా ఇంకా ఉన్నతంగా ఎదగాలి అన్ని రంగాల్లో బెస్ట్ అసలు ఇక మళ్ళీ విదేశాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు మన అన్న అన్నదమ్ములైన అన్ని వదిలేసి మన ఇండియా ఫుడ్ వదిలేసి అమెరికాకి వేరే దేశాలకు మనం పోవాల్సిన అవసరం లేదు మన దేశంకే వీ వీసాలు తీసుకొని వచ్చేటోళ్ళనుక